ఒక దైవజనుడు ఒక ఆయన దేవుని చిత్తంలోనే తన పని కొనసాగిస్తూ కాస్తంత విసుగు చెందాడు. ఏంటి ఇంతేనా నా బ్రతుకు, ఎప్పుడు ఆయన చెప్పటం నేను ప్రకటించటం, పవిత్రంగా బ్రతకటం, వెళ్ళమన్న చోటికి వెళ్ళటం, అక్కడ కష్టాలు ఎన్నున్నా భరించటం కొంచెం నచ్చలేదు. అది మరలా కొత్తగా పలానా చోటుకి వెళ్ళంటున్నాడు. ఆ ప్రజలంటే అసలు నచ్చరు. ఇక వెళ్ళలేక ఇష్టం లేక, బాబు నీ సేవకి నీకు నమస్కారం, నేను చేయలేని పరిచర్య అని చెప్పి తన ఇష్టమైన చోటుకి వెళ్ళిపోతున్నాడు. ఖండాలను దాటేద్దామని ఆలోచన ఉంది కాబట్టి వందల మంది ప్రజలు ప్రయాణం చేసి ఒక వాడెక్కేశాడు. నడి సముద్రానికి వెళ్ళిన దోడ ప్రమాదంలో చిక్కుకుంది. విషయం ఏంటంటే ఆ ఓడలో క్రైస్తవుడు అన్నవాడు ఇతను ఒకడే ఉన్నాడు, దేవుడు నమ్ముకున్నాడు. ఆ ఓడ తుఫాన్లో చిక్కుకుంది, చాలా భయంకరమైన పెనుగాలు వీస్తున్నాయి, అలల చేత కొట్టబడుతుంది, ప్రజలందరూ ప్రాణాలు గుబుట్లో పెట్టుకుని ఉన్నారు. వారు తెచ్చుకున్న విలువైన ఖరీదైన వస్తువులన్నీ సముద్రంలో పడేస్తున్నారు, ఎందుకంటే వాడ తేలిక చేద్దామని ఉద్దేశంతో. చాలా నష్టపోతున్నారు ప్రజలు. తమ ప్రాణాల కంటే గొప్పదేముంది చెప్పండి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అన్నారు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని. వారంతా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వాడను తేలిక చేయడానికి అన్ని విసిరేస్తున్నారు. ఇక చేసేది ఏమీ లేక ఇక వాడ ఖచ్చితంగా మునిగిపోతుందని అర్థమైపోయింది. అప్పుడు అందరూ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకునేది ఎవరంటే భగవంతుణ్ణి. అందరూ తమ తమ దేవుళ్ళని ప్రార్థన చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, మొరుక్కుతున్నారు, బాబు నేను క్షేమంగా అవతలకు చేరిపోతే నేను ఇచ్చుకోవాల్సింది ఇచ్చుకుంటాను అనుకుంటున్నారు. అన్నోళ్ళు కూడా ఉన్నారు కదండి, పాపం గుణదలు వెళ్తుంటారు, మొక్కంటున్నారు మొన్న బ్యాచ్ ఒకటి తగిలింది నాకు. వాతావరణం చూస్తుంటే చేతిలో బైబిల్ ఉంది, పైన జుట్టు లేదు. ఏంటి అంటే గుణదల మొక్కుందండి ఎల్లొచ్చామంటున్నారు వాళ్ళు, అంటే మొక్కుకున్నారన్నమాట. అలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, మొక్కుకున్నారు. ఏం మొక్కుకున్నారు? ఏ మొక్కులు మొక్కినా కూడా ఆ సముద్రం నెమ్మదించట్లేదు, అలా ఆగట్లేదు. కూర్చోండి బాబులు గారు, రండి రండి, పర్వాలేదు రండి రండి రండి, లోపలికి రండి. బాలాజీ కూర్చోబెట్టి కూర్చోండి. అందరూ చాలా మొక్కులు మొక్కుతున్నారు, ఏమో ఏ దేవుడైనా కరుణిస్తాడేమో అని అందరూ తమ తమ దేవుళ్ళను మొక్కుతూ ఉన్నారు. కానీ అసలు తుఫాన్ ఆగట్లేదు. అప్పుడు చేసేదేం లేక మొత్తానికి తుఫాన్ రావడానికి కారణం ఎవడో తెలుసుకుందాం అని ఆ వాడలో ఎంతమంది ప్రయాణిస్తున్నారో ఆ లిస్ట్ అంతా తీసుకున్నారు. ఆ పేర్లు చాలా ఉన్నాయి, కొన్ని వందల పేర్లు ఉన్నాయి. ఆ వందల పేర్లన్నీ ఒక చీటి మీద ఒక పేరు రాసి చక్కగా చుట్టారు చీట్లన్నీ. ఇప్పుడు లాటరీ టికెట్ ఎవరికి తగులుతుందో కదా, అప్పుడప్పుడు చూడండి బహుమతులు వస్తుంటాయి, లాటరీలు తీస్తుంటారు, చీట్లన్నీ చుట్టి నా పేరు వస్తే బాగుండు నా పేరు వస్తే బాగుండు అనుకుంటారు. ఇప్పుడు దురదృష్టవంతుడు ఎవడో చూస్తారంట. ఇప్పుడు ఏమంటారు మీరు, కరెంటు పోయిందనుకోండి, అప్పుడు నేనేం చేయాలంటే సెల్ ఫోన్లు ఆన్ చేసి మీ అందరి పేర్లు చీట్ల మీద రాసి మీ వల్ల మీలో ఎవరి వల్ల కరెంటు పోయిందని చీటు తీస్తున్నాను అనుకోండి, అందరిలో సేమ్ అయిపోరు మీరు. అలాగా ఇప్పుడు అందరి పేర్లు రాసి ఈ తుఫాన్ రావడానికి కారణం అవ్వడం చీటు తీస్తున్నారట. అప్పుడు అందరూ నా పేరు వస్తే బాగుండు అనుకుంటారా, నా పేరు రాకుండా ఉంటే బాగుండు, నా పేరు రాకుండా ఉంటే బాగుండు. చీటి తీసిన తర్వాత వచ్చింది ఎవరి పేరు తెలుసా, పాస్టర్ గారి పేరే, ఆ దైవజనుడి పేరు వచ్చింది. ఎవడతడు అసలు అంటే అప్పటికే నిద్రపోతున్నాడు అతడు. అతను నిద్రలేపి, బాబు ఏంటి నీ కథ, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి సంగతి, తుఫాన్ వచ్చి మేము చచ్చిపోయేలాగున్నాం, మేము చచ్చిపోయేలాగున్నా సరే నువ్వు నిద్రపోతున్నావు అది కదా,
అని అడిగితే ఈయన ఒక అద్భుతమైన చిట్కా చెప్పాడు. చిట్కా ఏం లేదు, మీకు బ్రతకాలని ఉందా? అవునయ్యా బ్రతకాలని ఉంది. పిల్లం బిడ్డలతో ఉన్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఎన్నో ఆస్తులు ఉన్నాయి, అవన్నీ ఏమైపోవాలి? మరి మీరు కొలుస్తున్న వాళ్ళు ఎవరు రక్షించలేకపోతున్నారా? వాళ్ళ వల్ల ఏం కావట్లేదు, ఏం చేయమంటాం మమ్మల్ని అంటే, ఒక పని చేయండి, నన్ను సముద్రంలో గెట్టేసేయండి అన్నాడు ఆయన. మీలో బైబిల్ చదువుతున్న వాళ్ళకి అర్థమవుతుంది, నన్ను సముద్రంలో పడేయండి అన్నాడు ఆయన. పాపం చాలా మంచోళ్ళు అండి వాళ్ళు, సముద్రంలో పడేయడానికి ఇష్టపడలేదు. మరలా ఆ పాస్టర్ గారు కుర్చీ వేసి కూర్చోబెట్టి, బాబు వద్దు, నీ ప్రాణం తీయటం మాకు ఇష్టం లేదు, మా ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాను, మరలా తిట్లేస్తున్నారు, మరలా ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఇంకా ఎక్కువైపోతుంది తుఫాన్. మళ్ళీ వచ్చారు ఈయన దగ్గరికి, ఏంటయ్యా మాకు ఈ బాధ, మేము చచ్చిపోయేలాగా ఉన్నావు, నేను అడుగుతుంటే నేను చంపేయమంటున్నావు అన్నప్పుడు, అవునయ్యా మీరు అందరూ బ్రతకాలంటే నేను చావాలి, వేరే మార్గం లేదు అన్నాడు. అప్పుడు చేసేది ఏమి లెక్క, ఆయన ఎత్తి సముద్రంలో పడేశారు. విచిత్రం ఏంటంటే అలా పడ్డాడో లేదో తుఫాన్ ఆగిపోయింది. చేప మింగేయటం, ఒడ్డు మీదకి రావటం, ప్రకటన చేయడం క్రైస్తవులకు సంబంధించింది అది, నేను అది చెప్పదలుచుకోలేదు. అతడు సముద్రంలో పడ్డాడో లేదో తుఫాన్ ఆగిపోయింది. ఇప్పుడు ప్రజలందరూ రక్షించబడ్డారు. ఇతడి మరణం, ఇతడిని సముద్రంలో పడేయటం, ఈ ప్రజలందరికీ రక్షణ వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా, వాళ్ళ దృష్టిలో మనం ఆలోచన చేస్తే వాళ్ళకి ఈయనేమయ్యాడో తెలీదు, కానీ చేతులారా సముద్రంలో పడేశారు. అప్పుడు వారికి ఒకటి అర్థమైందన్నమాట, ఏంటో చూద్దాం రండి. యోనా గ్రంథం మొదటి అధ్యాయము 15వ వచనంలో, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. అంటే వీరి ప్రాణాలు పోకుండా నిలబడెను. ఎవరిని పడేస్తే? దైవజనుని పడేస్తే. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి. చాలండి, వాళ్ళు ఏం చేశారట, ఈ దేవుణ్ణి ఇంతవరకు నమ్మలేదు వీళ్ళు, కానీ ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలంటే ఆ దేవుణ్ణి నమ్మిన వాడినే సముద్రంలో పడేయాలి. ఆ దేవుడు ఈ ప్రజలందరినీ రక్షించడానికి ఆ వాడలోనికి ఎవరినైతే అనుగ్రహించాడో ఆ వ్యక్తిని ఈ వాడలో ఉన్న అన్యులందరూ బ్రతకడానికి సముద్రంలో పడేయాలి. పడవేయగానే వీరికి రక్షణ దొరికింది. వీరు ప్రాణాలు దక్కగానే ఆ దేవుని గొప్పతనం అర్థమైంది. మీకేమర్థమైందో కానీ ఇక్కడి వరకు చదివితే ఒక విషయం అర్థమవుతుంది. ఏంటో తెలుసా, ప్రజలు రక్షించబడాలంటే ప్రాణత్యాగం చేసేవారు కావాలి. యోనాకి భవిష్యత్తు తెలీదు, అప్పటికి తన సముద్రంలో పడేయమన్నాడు అంతే. పడేస్తే చచ్చిపోతారు కదా ఎవరైనా, దానికి సిద్ధపడ్డాడు ఆయన. వాడలో ఉన్నవారికి కూడా తెలీదు, యోనాను సముద్రంలో పడేస్తే చచ్చిపోతాడనే తెలుసు తప్ప ఏమవుతాడో తెలీదు. అంటే మొత్తానికి సముద్రంలో పడవేయబడితే చనిపోతాడని యోనాకి అభిప్రాయం ఉంది, సముద్రంలో పడేస్తే యోనా చచ్చిపోతాడని ప్రజలకు అభిప్రాయం ఉంది. అయినప్పటికీ కూడా యోనాను వారు పడేశారు. యోనా మరణించడానికి సిద్ధపడ్డాడు, ఆ సిద్ధపాటే తుఫాను నుంచి ప్రజలను కాపాడింది. ప్రజలందరూ క్షేమంగా ప్రయాణంలో ముందుకు సాగుతున్నారు. వారికి అర్థమైంది ఏంటంటే, ఈయనెవరో కానీ ఈయన నమ్ముతున్న దేవుడు చాలా గొప్పవాడు,
ఇంతకుముందేమో ఎవరెవరికో మొరుక్కిన మొరుక్కుబళ్ళు, ఇంతకుముందు ఎవరెవరికో చేసిన ప్రార్థనలు ఇప్పుడు ఈ దేవునికే చేయటం మొదలుపెట్టారు. ఈ దేవునికే చేయటం మొదలుపెట్టారు. ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఒకప్పుడు ఎవరో తెలుసా, ఆ ఓడలోని ప్రజలమే, ఆ ఓడలోని ప్రజలమే. మనకి కష్టం వచ్చింది, మనకి ఈ లోకంలో బ్రతకడానికి దారి లేకుండా పోయింది. ఏదో వ్యాధి, ఏదో బాధ, ఏదో హృదయానికి సంబంధించిన వ్యధ ఏదైనా కావచ్చు, మొత్తానికి మనం ఆ బాధ నుంచి విముక్తి ఎలా పొందామంటే నిజ దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా, ఆయన నమ్ముకునడం ద్వారా. ఈ ఓడలో ఉన్న వందల మంది ప్రజలు యోనాను పడవేయిగా సముద్రం పొంగకుండా ఆగిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆయనకు మొక్కుతున్నారంటే నమ్ముకున్నారు. అలానే ఈ సమాజంలో ప్రజలు కూడా దేవుణ్ణి తట్టు త్రిప్పబడాలి అంటే యోనా వంటి వారు కావాలి. ఒకనాడు ప్రజలు యేసుక్రీస్తు ప్రభు చెంతకు వచ్చారు. వచ్చి ఆకాశం ఉండి ఏదైనా సూచక్రియ చూపించవయ్యా, మేము నిన్ను నమ్ముతాం అంటున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, యోనాను గూర్చిన సూచక్రియే కానీ ఇక ఏది చేయబడదన్నాడు ఆయన. యోనా ఒక సూచక క్రియ. యోనా ఏ విధముగా మత్స్యము గర్భంలో 3 దినాలు ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు భూగర్భంలో 3 దినాలు ఉంటాడని సెలవిచ్చారు ఆయన. యోనాను బట్టి వాడలో ప్రజలు రక్షించబడ్డారు, యోనాను బట్టి నీనెవే ప్రజలు రక్షించబడ్డారు, యేసుక్రీస్తును బట్టి ప్రపంచ ప్రజలందరూ రక్షింపబడుతున్నారు. యోనాను చూచిన వాడలోని ప్రజలకు అర్థమైంది యోనాను పంపిన దేవుడు చాలా గొప్పవాడని, అందుకే వారు నమ్మారు. కానీ ఈరోజు ఈ సమాజానికి అర్థం కావాలి, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, మనల్ని ఏర్పరచుకోవడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించిన దేవుడు గొప్పవాడని ఆయన వైపు తిరగాలి. అందుకే ఈ ప్రపంచం అంతా కూడా, మనుషులందరూ కూడా పాపం అనే చెరలో బంధింపబడినప్పుడు, అనగా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. చూసారు ఏమండి, ఎవరికైనా రక్తం అవసరమని ఇవ్వాలనుకుంటేనే చాలా ఆలోచిస్తాం మనం, మరలా నేను నీరసం అయిపోతానేమో, 200 ml ఎంత తీస్తారండి రక్తం అంతే, దానికే చాలా బాధపడిపోతుంటాం. కానీ ప్రాణత్యాగం చేయటానికి ఎవరు ఇష్టపడతారు? ఆయన ఇష్టపడ్డాడు. మనుషులందరి పాపాల నుండి మనుషులందరిని విడిపించడానికి రక్షకుడైన క్రీస్తు లోకానికి వచ్చాడు. నాకు బాగా ఇష్టమైన మాట ఎప్పుడు చెప్తూ ఉండే మాట ఏంటంటే, మనం మనుషులైన మనమందరము కూడా మన తల్లుల గర్భాల నుంచి ఈ భూమి మీదకి బ్రతకడానికి వచ్చాం. ఆ బ్రతుకు బ్రతకలేకపోతున్నందున దేవుణ్ణి నమ్ముకుని మరీ బ్రతుకుతున్నాం, దేవుణ్ణి నమ్ముకుని మరీ సహాయాన్ని పొందుకుని బ్రతుకుతున్నాం. అయితే ఆయన మాత్రమే కన్యమరియ గర్భవాసాన్ని లోకానికి వచ్చి ప్రజలందరి కొరకు చనిపోవడానికి వచ్చాడు, బ్రతకడానికి కాదు చనిపోవడానికి వచ్చాడు. చూసారు, ఆయన మరణం మానవాళి అంతటికీ రక్షణ ప్రసాదిస్తుంది. ఇక వేరే మార్గం కనిపించడం లేదు. ఏమంటే ప్రతి మనిషి కూడా ఏ అవసరతలో ఉన్నాడు ఎక్కువగా ఆలోచన చేస్తే, ధనం లేనివాడు అనుకోండి దేవుణ్ణి ఆశ్రయించిన అవసరం లేదు, కష్టపడితే ధనం సంపాదించుకుంటాడు. ఆరోగ్యం లేనివాడు అనుకోండి పెద్ద హాస్పిటల్కి వెళితే ఆపరేషన్లు పెడితే మొత్తానికి ఎంతో కొంతకాలం బ్రతకడానికి అవకాశం చూపిస్తారు. ఈ లోకంలో ఏదైనా కానివ్వండి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, కానీ నీ ప్రాణానికి లేదు, నీ ఆత్మకు లేదు, నీ బ్రతుకులో నీకు కలుగుతున్న వేదనకు లేదు, నీ మనశ్శాంతి కరువైతే నిన్ను ఆదరించేవారు లేరు. ఆయనే కావాలి. ఆయనే ఎందుకు కావాలి?
ఆయన ఎందుకు మీరు బాధపడుతున్నారంటే, మీకు కష్టం వచ్చిందంటే, మీరు కన్నీళ్లు గారుస్తున్నారంటే, దాని అర్థం ఏంటంటే మీరు పాడైపోతున్నారు, బ్రతుకులు పాడు చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఒక టీవీ ఉంటుందండి, అది రిపేర్కి వచ్చింది. ఎక్కడైనా బాగు చేద్దామని అంతా తిరిగామండి, ఎక్కడ బాగు చేయమన్నారు. ఆ కంపెనీ చూసేప్పుడు వారిని పట్టుకున్నాం, ఎందుకంటే వారు దాన్ని తయారు చేశారు కనుక వారికే తెలిసింది, బాగు చేసి ఇచ్చారు, కొత్తదిగా ఇచ్చారు మాకు. ఇప్పుడు మనిషికి ఏదైనా బాధ వస్తే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఇబ్బంది కలిగితే, ఈ భూమి మీద నీ బ్రతుకులో నువ్వు బ్రతకలేకపోతున్నావంటే నిన్ను రిపేర్ చేయగలిగింది, నిన్ను బాగు చేయగలిగింది ఒక్కడే ఉన్నాడు. ఎవరో తెలుసా? నిన్ను చేసిన ఆయనే, నిన్ను చేసిన ఆయనే ఉన్నాడు. నిన్ను చేసినానికే బాగా తెలుసు, ఇంకెవరికి తెలీదు. ఒక ఆయన కొత్త కారు కొనుక్కుని డ్రైవర్ని పెట్టుకుని ఎక్కడికో ప్రయాణమే వెళ్ళిపోతున్నాడు. దారిలో ఆగిపోయిందండి ఆ కారు, కొత్త కారు, చాలా ఖరీదైందట అది. ఆగిపోయిన తర్వాత డ్రైవర్ని అడుగుతాడు, ఎందుకు ఆగిపోయింది? పెట్రోల్ ఫుల్గా కొట్టించాం కదా అంటున్నాడు. పెట్రోల్ కొట్టించామండి అయ్యా, మరి ఎందుకు ఆగిపోయిందో చూడాలని ఆ బానెట్ ఎత్తి చూస్తున్నాడు. ఏం అర్థం కావట్లేదు ఆ డ్రైవర్. యజమాని ఎండలు మాడిపోతున్నాడు. అప్పుడు చిన్న గొడుగు లాంటిది ఏర్పాటు చేసి అక్కడ కుర్చీ వేసి, అయ్యా మీరు కూర్చోండి అని కూర్చోబెడితే నల్ల కళ్ళ అద్దాలు పెట్టుకుని కూర్చున్నాడు. కానీ టైం అయిపోతుంది, మాటికి చూసుకుంటున్నాడు, కారు రిపేర్ అవ్వట్లేదు. తిట్టుకుంటున్నాడు, ఇన్ని లక్షలు పోసి చెత్త కారు కొన్నాను అనుకున్నాడు, ఆగిపోయింది. ఆ దారిలో ఎవరైనా వెళుతుంటే ఆపుతున్నాడు, చూడండి కొంచెం కారు పాడైపోయిందని అడుగుతుంటే వాళ్ళు ఏదో కొంచెం తెలిసిన వాళ్ళు అయితే వచ్చి చూస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏమంటే మాకు తెలియడం లేదండి, ఇది దగ్గరలో ఎక్కడ మెకానిక్ షాప్ కూడా లేదు అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాసేపటికి ఈయన నడిపే కంపెనీ కారు లాంటిది ఇంకో కారు వచ్చింది, ఆపకుండానే ఆగిపోయింది. సూటు బూడుతో ఒక ఆయన దిగాడు, మాట్లాడుతున్నాడు, ఏమైంది బ్రదర్ అని అడుగుతున్నాడు. ఏమైంది ఏంటండి, దిక్కుమాలు గారు కొన్నాను లక్షలు పోసి, ఆగిపోయింది దారిలో అంటున్నాడు. ఒకసారి నేను చూస్తానంటున్నాడు, నిన్ను చూస్తే బాగా ధనవంతుల్లా కనబడుతున్నావు, నీకేం అర్థం అవుద్దాయా, మా డ్రైవర్కే అర్థం కావట్లేదు అన్నట్టు. నేను చూస్తానండి అని చూశాడు. ఒక 2 నిమిషాలు ఏదో వైర్లు ఏవో ముట్టుకున్నాడు, ఇప్పుడు స్టార్ట్ చేయమన్నాడు డ్రైవర్ని, స్టార్ట్ అయిపోయింది. యజమానికి చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇంతమంది చెక్ చేశారు, మా డ్రైవర్ ఎంతో కష్టపడుతున్నాడు, అవ్వలేదు, నీ వల్ల ఎలా అయింది అని అడుగుతుంటే అతను అంటున్నాడు, ఈ కారు డిజైన్ చేసింది నేనే అంటున్నాడు, ఈ కంపెనీ నాదే, ఈ కారు నాదే, నేను చేయకపోతే ప్రపంచంలో దీన్ని ఎవ్వడం బాగు చేయలేడు, ఎందుకంటే చేసింది నేను కనుక. మీకు ఒక మాట చెప్పమంటారా, ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో కానీ మిమ్మల్ని ఆయన బాగు చేయకపోతే ప్రపంచంలో ఇంకెవ్వరూ బాగు చేయలేరు. ఎలా చెబుతున్నారంటారేమో కోపంగా, ఎలాగంటే మిమ్మల్ని చేసింది ఆయనే, మిమ్మల్ని చేసింది ఆయనే. ఆయన లేకుండా ఏది కలగలేదు. సర్వసృష్టిని నిర్మాణం చేసిన దేవుడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడే స్వయంగా యేసుక్రీస్తు వారి గురించి అంటున్న మాట చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనం నుంచి, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు, దూతలతో ఎవనితోనైనా దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనా చెప్పలేదు. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని చెప్పుచున్నాడు. 10వ వచనం చదువుదాం చూడండి. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. చూడండి,
ప్రభువా, నీవు ఆది ఎందు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులు. అంటే భూమి ఆకాశములలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయనతో దేవుడు మాట్లాడుతున్నారు. ఆ సృష్టికర్త యేసుక్రీస్తే, ఆయనే సృజించారు. నీవు ఆది ఎందు భూమికి పునాది వేసి ఉన్నావు, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచియుందు. చేసిన ఆయన ఉంటాడట, చేసింది కొన్నాళ్ళకి నశించిపోతాడట. అందుకే చూడండి, ఎంత మేధావులైనా సరే ఏమంటున్నారంటే భూమి నాశనం అయిపోద్దని చెప్తున్నారు. శాస్త్రవేత్తలు మొదలుకొని పండితుల వరకు ఇంకా కొంతకాలమే, కొంతకాలమే అంటున్నారు. మొన్న మధ్య December 21, 2012 యుగాంతం అన్నారు. అంటే అంతమైపోతుందని. నిజమే, అంతమైపోతుందని బైబిల్లో కూడా ఉంది, కానీ ఎప్పుడు అంతం అవుతుందో చెప్పలేదు ఆయన. ఎందుకంటే ఆయన ఇష్టం అది. కానీ అంతమైపోతుందట, అంతమైపోతుంది. కానీ చేసిన ఆయన మాత్రం ఎల్లప్పుడూ నిలుచుంటాడట. అది విషయం. అంతమైపోతుంది భూమి, అంతమైపోతుంది ఆకాశం, గతించిపోతుంది. ఆయన అదే చెప్తున్నారు చూడండి. అవి నశించను కానీ నువ్వు నిలిచియందు, అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఉత్తరీయం వలె వాటిని మడచివేతు. అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే చూడండి, మనుషులందరూ నీకు ఇష్టలుగా మారాలి, అలా మారకపోతే ఎవరిని శిక్షిస్తానంటున్నాడు ఆయన. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, నువ్వు ఏకరీతిగానే ఉంటావు, ఎల్లప్పుడూ ఉంటావు. ఎల్లప్పుడూ ఉండే సృష్టికర్తే, ఈ సృష్టిని అంతటినే నిర్మాణం చేశాడు ఆయన. అదే మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే 1వ వచనాల్లో ఉన్న మాటలే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు. 3వ వచనంలో కలిగియున్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, కలిగియున్నది ఏది ఆయన లేకుండా. అది చివరికి మనమైనా సరే, మనుషులైనా కూడా ఆయన లేకుండా దేనికి. ఇప్పుడు ప్రమాదం వచ్చినా దాన్ని కాపాడేది ఎవరు? ఆయనే సృష్టించిన ఆయనే, సృష్టికర్తే, రిపేర్ చేయాలి. అంతే కదండి, ప్రకృతి అంతా బాగానే ఉంది ప్రేమిన వర్లరా, పాడైపోతుంది మనిషి మాత్రమే, మనిషి మాత్రమే. ఈ మనిషిని కాపాడాలని, సృష్టిని సృష్టించి ఆ సృష్టిలో మనిషిని ప్రవేశపెట్టి బ్రతుకునిచ్చి ఊపిరిని అందించి ప్రాణాన్ని నిలబెట్టి జీవాత్మను అనుగ్రహించి క్షేమంగా బ్రతకమని చెప్పినా మనిషి పాడైపోతున్నప్పుడు ఆ సృష్టికర్తే, సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్తే తానున్న పరలోకమును విడిచి సృష్టి లోపలికి వచ్చేసాడు. అది విషయం. ఎక్కడికి వచ్చేసాడండి? సృష్టి లోపలికి వచ్చేసాడు. ఆయన పరలోకంలో ఉన్న సృష్టికర్తే, సృష్టి లోపలికి వచ్చేసిన సృష్టికర్తే. హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గారే, రోడ్డు మీద తెల్ల కొట్టేసుకుని నడుస్తున్న డాక్టర్ గారే, డాక్టర్ గారండి అంటుంటాం. దేవుడు కూడా పరలోకంలో ఉన్న సృష్టికర్తే, సృష్టి లోపలికి వచ్చేసిన సృష్టికర్తే. సృష్టి లోపలికి ఎందుకు వచ్చేసాడు ఆయన? బాగు చేయడానికి. ఎవరిని? మనిషిని. ఏమైంది మనిషికి? పాపం అంటుంది. పాపం అంటున్న మనిషి పరలోకానికి చేరలేడు, పాపులకు అయినంత చోటు లేదు. ఎంతమందికి అంటుంది పాపం? అందరికీ. అందరూ పాపం చేస్తున్నారట. ఏమంటే మనుషులందరిలో కల్లా మహా తెలివైనడు ఒకడు ఉన్నాడండి, ఆయన ఎవరో చెప్పండి. మనుషులందరిలో కల్లా అన్నాను నేను. ఎవరు? అప్పది మనిషా? మనుషులందరిలో కల్లా మహాజ్ఞానవంతుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సొలొమోను గారు.
సొలొమోను అండి అయినా ఎంత గొప్ప జ్ఞానం తెలుసండి, ఏ తీర్పునైనా చాలా చక్కగా తీర్చి ఆ చిక్కుముడిని విప్పేయగలిగిన జ్ఞానం ఆయనకు ఉంది. ఆయన జ్ఞానాన్ని దేశ విదేశాలు చెప్పుకునేవారు. అలాంటి జ్ఞానవంతుడు ఒక మాట అన్నాడండి ప్రసంగి గ్రంథం. ఏడవ అధ్యాయము ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవయో వచనం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనా లేడు. ఏం మాట అండి బాబది? పాపము చేయక మేలు చేయుచు నుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు. ఎవరు చెప్పారు తెలుసు ఈ మాట? మహాజ్ఞాని చెప్పాడు. ఒక్కడైనా లేడంటున్నాడు. శాస్త్రవేత్తలకి శాస్త్రాలు చెప్పింది ఈయనే. నిజమండి, ఈయన చెప్పిన తర్వాతే శాస్త్రాలు పుట్టినాయి. సకల శాస్త్ర ప్రవీణుడు ఈయన. అలాంటోడు మనుష్యుని గురించి మాట్లాడుతూ పాపం చేయకుండా మేలునే చేస్తూ బ్రతికేవాడు ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడని చెప్పేసాడండి అసలు విషయం. మరి అందరూ ఏమైపోయినట్టు? పాపం చేసిన వారే. ఇలాంటి జ్ఞానాన్నే పుణుకుపుచ్చుకున్నాడు క్రొత్త నిబంధన గ్రంథంలో మరొక మనుష్యుడు, అతడే పౌలు గారు. ఆయన ఏమంటున్నారు? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి పాపం చేయకుండా ఉన్నాడు ఒక్కడు కూడా లేడు అన్నాడు అజ్ఞానవంతుడు. అందరూ పాపం చేస్తున్నారు, అందుకే మహిమను అందుకోలేకపోతున్నారు అంటున్నాడు ఈ జ్ఞానవంతుడు. జ్ఞానవంతులు అందరూ పోతారు పోతారనే చెబుతున్నారు. సరే, సొలొమోను గారు కూడా ఎవడు లేడు అంటున్నాడు. ఈయన కూడా ఎవడు లేడు, పైగా మహిమను కూడా పొందలేడు అంటున్నాడు ఈయన. మరి ఏం చేయాలి? అందుకేనండి ఆ సృష్టికర్త రావాల్సి వచ్చింది. అంతేనండి. అప్పుడప్పుడు చూడండి పోలీసులు మళ్ళంటూ అడుగుతుంటారు ఏం జరిగింది ఇక్కడ అనగానే మనకు ఆయన కళ్ళారు జరిగిన మన కంగారు వచ్చేసి అదండి అంటేనండి నేనండి అంటుంటాం. నేను నసగా ఉందండి, నువ్వు పక్కండు అబ్బాయిలరా, నువ్వు కొంచెం తెలివినోళ్ళ ఉన్నావు, ఏం జరిగింది ఇక్కడంటే అదండి పొద్దుటండి 8 గంటలకండి నేను ఇలా వెళ్తున్నప్పుడు అండి ఇక్కడ జరిగిందని చెప్తుంటాడు. తెలివైనడు కనుక భయం ఉండదు అడిగి. ఇప్పుడు తెలివైనోళ్ళు ఏం చెప్తున్నారంటే మనుషులందరూ పాపం చేశారని చెప్తున్నారన్నమాట. తిరుగులేని సాక్ష్యం ఇది. మరి ఏం చేద్దాం? ఇంత జ్ఞానవంతులే మనుషులందరూ పాపంలో పడిపోతున్నారంటే ఆ పాపానికి వచ్చే జీతం మరణం అయితే పాపం చేసిన ప్రతి ఒక్కరూ మరణించి ఆత్మను నరకాగ్నికి చేర్చుకుంటుంటే ఇంతమందిని లోకంలో పెట్టి ఇంతమందిని తాను ఇచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతికించడానికి గాలిని నీటిని ఆహారాన్ని దినదినము అనుగ్రహిస్తూ మనం తిరిగి వస్తామని ఎదురు చూస్తున్న కన్నతండ్రి ఆశలు ఏమైపోవాలి చెప్పండి? ఏమైపోవాలండి? పిల్లోడు బళ్ళోకి వెళ్తుంటాడు, ఉదయాన్నే వాడిని రెడీ చేసేసి టిఫిన్ బాక్స్ కూడా పెట్టేస్తాం భోజనం. అది తినే సాయంత్రానికి ఏం చేయలేడు? మళ్ళీ వచ్చేయాలి, స్కూల్ ముగించేసుకుని స్కూల్ ఇడిచిపెట్టేశారు. ఈ టిఫిన్ క్యారేజీ కనపట్టలేదు, ఈడు కనపట్టలేదు. ఏమైపోతారు తల్లిదండ్రులు? వెతుక్కోవడం మొదలెడతారు. వెతుక్కుంటారా వెతుక్కోరా? వెతుక్కుంటారు. అలాగే అయిపోయి మనం కూడా టిఫిన్ బాక్సు కనపట్టలేదు, మనం కనపట్టలేదు, ఆహారం మనం దాచేసుకుంటున్నాం. ఏమంటే ఈ సమయంలోనండి ఏ కార్యక్రమం చేసినా సరే చాలామంది కన్నీళ్ళు వస్తుంటాయి. సహజంగా ఆడవాళ్ళకి ఉల్లిపాయలకు వస్తుంటే కన్నీళ్ళు వస్తుంటాయి, ఇప్పుడు ఉల్లిపాయలు కొంటుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది దాచేశారు అటువంటిని, దాచేసి బంగారం రేటు అమ్మి బడాబాబులు అయిపోతున్నారు వాళ్ళు.
చేశారా? అదే అంటున్నాను నేను, ఆహారాన్ని దాచేసుకుంటున్నాడు. ప్రకృతిలో దేవుడిచ్చిన ప్రతిదాన్ని దాచేసుకుంటున్నాడంటే బాగోదేమో, దోచేసుకుంటున్నాడు. తాను మాత్రం తిరిగి దేవుని చెంతకు రావట్లేదు. అలాంటి స్థితిలో దేవుడు ఉన్నారు, తప్పిపోయిన స్థితిలో మనిషి ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే పాపం. తప్పిపోయిన చిన్న కుమారుడు గురించి మీకు తెలుసు, ఎందుకు తండ్రి వద్ద నుంచి వెళ్ళిపోతున్నాడు? కారణం ఏంటి చెప్పండి ఒక్క ముక్కలు. ఎందుకు తండ్రి వద్ద నుంచి వెళ్ళిపోతున్నాడు చెప్పండి? పాపం. అది చేయడానికి కుదరట్లేదు కదా, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన బిడ్డ కోసం తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రేమిన వరలరా, ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే పరలోకం ఉన్న దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తున్నాడు కానీ వస్తున్నాడా? రావట్లేదు. తప్పిపోయిన చిన్న కుమారుడు ఎప్పుడు వచ్చాడు తెలుసా? బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడి ఉంటుందండి అది. ఏమొచ్చినప్పుడట? బుద్ధి వచ్చినప్పుడట. అయితే కొలసి పత్రికలో ఉన్న మాట ఏంటో తెలుసా? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తునందు గుప్తమై ఉన్నవి. ఇప్పుడు ఈ బుద్ధి ఎవరు అంటే, మీరు ఎవరు ఎవరు మీ వద్దకు వస్తే మీరు తండ్రి వద్దకు వస్తారు? చిన్న కుమారుడికి బుద్ధి వస్తే వస్తాడు, మీరు క్రీస్తు వస్తే వస్తారు. ఈ ప్రపంచ ప్రజలందరూ క్రీస్తు మీ వద్దకు వస్తే మీరు తండ్రి వద్దకు వస్తారు. మీరు తిరిగి తండ్రి వద్దకు రాగలుగుతారు. తండ్రి వద్దకు రావాలంటే నీ అర్హత పాపం లేనివాడిగా ఉండాలి. మరి పాపం ఎలా పోతుంది? నీ వద్దకు వచ్చిన ఆ బుద్ధి ఆ జ్ఞానమే యేసుక్రీస్తు అయితే ఆయన ప్రాణత్యాగం ద్వారా నీకు మరల పవిత్రత వస్తుంది. అప్పుడు నీవు తండ్రి వద్దకు చేరగలవు. చూడండి, అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఆఫీసుల్లో ఇతరులు లోనికి రాకూడదు అని రాస్తుంటారు. నేను అడుగుతున్నాను, చక్కగా బాగా ఆలోచించి తెలివితేటలు ఉపయోగించి కళ్ళు పెద్ద చేసి చెప్పండి. అలా రాయడానికి కారణం ఏంటి? ఇతరులు వచ్చేస్తారనా రారనా? వచ్చేస్తారని. మరి ఎందుకు రాశారు? రావద్దని. మీకు అర్థమైందా? రావద్దు. బైబిల్లో కూడా ఒక మాట ఉందండి ఇలాంటిదే, అది చూద్దామండి. యెషయా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. ఆ పరిశుద్ధ మార్గము అపవిత్రుడు పోకూడని మార్గం. చూడండి, ఇక్కడ కూడా బోర్డు కనబడుతుంది, అపవిత్రులు రాకూడదు అని. ఎవరు రాకూడదమ్మా? అపవిత్రులు రాకూడదు. అపవిత్రులు అంటే పాపులు. వాళ్ళు ఏం చేయాలి? మార్గంలోనికి రాకూడదు. పాపులు పరలోకానికి రాకూడదు. ఒక మాటలో చెప్పాలంటే పాపులు లేని వారు ఎవరు? ఇతరులు లోనికి రాకూడదంటే ఆగిపోతుంటాం మనం అక్కడ. మీకు విషయం తెలుసా? పాపులు లోనికి రాకూడదు. చాలామంది ఏమంటారు తెలుసా? తెలియక అంటుంటారండి. యేసుక్రీస్తుని ఎవరెవరు నమ్ముకుంటారు తెలుసా? చెడిపోనోళ్ళు, పాపులు, తప్పు చేసేవాళ్ళు, నీతి లేనోళ్ళు నమ్ముకుంటారు. మాకేంటి అని అడుగుతుంటారు. కానీ బైబిల్లో ఏముందో తెలుసా? అపవిత్రులకు చోట్లేదట, పాపులకు చోట్లేదట. ఏది కరెక్ట్ చెప్పండి ఇప్పుడు? మీరు చోటు ఉందా చోట్లేదా? లేదు. బయట అంటుంది రైటా తప్ప? రైటు. రైట్ అని ఎలా చెప్పగలరు? మీరు బైబిల్లోనే ఉంది కదా. ఒక సమరయ స్త్రీ ఎలాంటిదమ్మా? ఎలాంటిది? చెడిపోయిన. ఒక జక్కయ్య ఎలాంటి? ఒక పాపాత్మురాలి స్త్రీ ఎలాంటిది? రాళ్ళెత్తి కొట్టడానికి తరుముతున్న పాప స్త్రీ ఎలాంటిది? మరి వీళ్ళందరికీ చోటు ఉంది కదండి, పాపులకు చోటు ఉంది కదా. మరి లేదంటాడు ఏంటినా? నిజానికి మార్గంలో పాపులకి ఎవ్వరికీ చోటు లేదు. అప్పుడప్పుడు చూడండి, ఇంట్లోకి వెళ్ళే ముందు
ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనమే బయటికి వెళ్ళిపోయి ఒక చెంబుతో నిలిచి కాళ్ళు కడుక్కుండండి లోపలికి అంటుంటాం. ఏం కడుక్కుని రావాలట? వచ్చారో లేదో వెంటనే కాళ్ళు కడుక్కోండి అంటుంటాం. అది మర్యాద అనుకోండి, మనకు ఇంకో భయం కూడా ఉంది, ఎక్కడెక్కడ తిరిగి వచ్చారో. కానీ మీకు మాట చెప్పమంటారా, అది మన భయంతో కాళ్ళకి నీళ్ళు ఇస్తుంటాం, కానీ ఇప్పుడు మనం కూడా లోపలికి రాగలగడానికి కారణం ఏంటంటే ప్రభువు కూడా ఆ నీళ్ళలాగే తన రక్తం ఇచ్చేశాడు. రక్తంలో కడగబడ్డాం కనుక పవిత్రులు అవుతున్నాం, లేకపోతే మనకు చూడట్లేదు, మనకెవరికి చూడట్లేదు. ఈ మార్గం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా మీకు? దేవుడున్న పరిశుద్ధమైన లోకానికి వెళ్ళిపోతుంది. ఈ మార్గంలోనికి మనం రావాలంటే ఏం చేయాలి తెలుసా మీకు? కడగబడాలి. మీలో ఇంకెవరైనా కడగబడిన వారు ఉన్నారేమో, మరి చెల్లి పాపం ఈ రోజే కడగబడిందో చెల్లి, వారికే చోటు. ఇతరులు లోనికి రాకూడదు అని ఆఫీసులో బోర్డు పెట్టారనుకోండి, వెళ్ళడం ఉపయోగం లేదు, మన కుర్చీ లేరు అక్కడ, అంతేనండి, అక్కడ ఏం చోటు ఉండదు. అప్పుడప్పుడు చూడండి, విఐపి గ్యాలరీస్ ఓన్లీ అంటారు, అంటే ఈ మేధావులకే చోటు ఉంది ఇక్కడ అని. అక్కడికి వెళ్ళిపోయి మనం కూర్చున్నాం అనుకోండి, కాసేపు మళ్ళీ లేపేస్తారు, చోటు ఉండదు మనకు అక్కడ. అలాగే ఒకవేళ మీలో ఎవరైనా కడగబడకుండా లోపలికి వచ్చేస్తే కాసేపు కూర్చుంటారు అంతే. ఆయన వస్తాడు, అడుగుతాడు, అమ్మా వెండి వస్త్రం ఏది అంటాడు. లేకుండా వచ్చావా, ఉండకూడదమ్మ ఇక్కడ అంటాడు. చూసారా, దేవుణ్ణిలో ఆయన నమ్ముకున్న తర్వాత, కడగబడిన తర్వాత మన మార్గం పరిశుద్ధమైంది అయిపోతుందట. ఈ పరిశుద్ధతను మనకు ఆపాదించడానికే పరలోకం నుంచి ఆయన రావాల్సి వచ్చింది. ఆయన రావాల్సి వచ్చింది ప్రియమైన వాళ్ళరా. మన ఈ మధ్య మా స్కూల్ నుంచి ఫోన్ ఒకటి వచ్చింది, మాకు మీ పిల్లల్ని రేపు హాలిడే కదండి మధ్యాహ్నం 2 గంటలకు పంపించమని, సెలవు రోజునట్టు. అదేంటి సెలవు రోజునట్టు పంపించమంటున్నారు ఏంటంటే అడిగితే, అంటే రండి వాళ్ళు కొంచెం ఒక సబ్జెక్టులో వీక్గా ఉంటున్నారు, ఒక సార్ వస్తున్నాడు, ఆ సార్ మా సార్ కాదు, ఆ పైనుంచి వచ్చే సార్, ఆ సార్ వెళ్ళిపోతాడు మళ్ళీ, కాబట్టి పంపించమంటున్నారు. అబ్బో, అంటే ఆ సార్ వచ్చినప్పుడు పంపించాలన్నమాట, లేకపోతే కుదరదన్నమాట, ఆ సబ్జెక్టు ఇంకెవరు చెప్పరు. అప్పుడప్పుడు చూశాను హాస్పిటల్లో నడవడి చేస్తుంటారు, ఆపరేషన్ అంతా ఎలా చేస్తారేమో అనుకుంటాం మనం. ఆపరేషన్కి ముందు డాక్టర్ గారు వస్తారు, ఆయన వచ్చి చేస్తారు అంటుంటారు. మళ్ళీ ఎక్కడి నుంచో రావాలి ఆయన, ఆయనే చేయాలి. ఇలా ఏదైనా ఒక క్రిటికల్ పొజిషన్ ఉందంటే, అది పిల్లలు చదివే సబ్జెక్ట్ విషయంలో కానీ, మనిషికి వచ్చిన తీవ్రమైన రోగం విషయంలో కానీ, ఏదైనా ఉందంటే ఒక స్పెషలిస్ట్ రావాలి. అతడు వచ్చి ఈ పిల్లలకి విద్య నేర్పాలి, అతడు వచ్చి ఈ రోగికి ఆపరేషన్ చేయాలి. అందరూ చేయలేరు. అలాగే పాపిగా ఈ లోకంలో బ్రతుకుతున్న మనల్ని పవిత్రుని చేయడానికి పవిత్రుడైన వాడు కావాలి, ఆయన పరలోకం నుంచే రావాలి. వచ్చాడు, ఆ వచ్చిన రోజే క్రిస్మస్. ఇదే క్రిస్మస్, ఆయన రావడమే క్రిస్మస్. ఆయన వచ్చిన తర్వాత పరలోకం నుంచి దేవదూతలు వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేడు రక్షకుడు మీ కొరకు. రక్షకుడే, కానీ ఎవరి కొరకట? ఈ రక్షకుడు మన కొరకు రక్షకుడు, ఈ రక్షకుడు మనుషుల కొరకు రక్షకుడు, మనుషులను రక్షించేవాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆయనకి ఇష్టులైన వారు, ఆయనకి ఎవరి ఇష్టలు? డాక్టర్ దృష్టి ఎప్పుడు రోగి మీదే ఉంటుందండి, అంతే కదండి. బాగుండి వెళ్ళి డాక్టర్ గారు అని కూర్చున్నాం అనుకోండి, అంతా బాగుంది బయటికి పోవా అంటాడు.
దగ్గుతునో తుమ్ముతునో బాధతోనో మెడికల్ తిరిగిపోతున్నా వెళ్ళాం అనుకోండి, ఆయన కంగారైపోయి గబగబా స్ట్రెచర్ పట్టరాని అంటుంటే ఎంత మర్యాదో పడుకోబెట్టేస్తాడు మనల్ని. మామూలుగా ఆరోగ్యంగా వెళ్తే కుర్చీలో కూడా కూర్చున్నాడు. డాక్టర్కి రోగి మీద ఎంత ప్రేమో చెబుతున్నాను ఈ మాట మనసులో ఉంచుకోండి, మన ప్రభువుకు పాపి మీద అంత ప్రేమ. ఎందుకంటే ఆ పాపిని బాగు చేయడానికే వచ్చాడు ఆయన. ఇది తెలియక చాలామంది అప్పట్లో బోధకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళెవరంటే ఆ కాలంలో ఇప్పుడున్న బ్రాహ్మణులు లాంటి వాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళే మంచి వాళ్ళు అండి. వాళ్ళు ముట్టుకొని ఎవరెవరు నేను దూరం దూరం అంటుంటారు. పొరపాటుని గాలి తగిలేసింది అనుకోండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేస్తారు. నీడ కూడా పడినవరంట. నీడ ఎక్కడ పడినవరంట తెలుసా? వీళ్ళ నీడ మీద పడినవరట. అంటే ఎలా చూసుకుంటారు? నీడ ఎక్కడ పడుతుందో చూసుకుంటూ వెళ్తారన్నమాట. నీడే తాకడానికి కూడా అర్హత లేదు వీళ్ళకి అంటూ పాపులను దూరం చేస్తున్నారు. ఆనాడు పవిత్రులుగా చలామణి అయిపోతున్న పాపులు వాళ్ళు కూడా. పరలోకం నుంచి వచ్చిన ఈయన పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడట, సుంకరులను చేర్చుకుంటున్నాడట, తృణీకరింపబడిన వారందరినీ ఆయన చేరదీస్తున్నాడట. చాలా కోపం వచ్చేసింది. మా తెగకు సంబంధించిన వాడు నువ్వు, మా పరువు అంతా తీసేస్తున్నావు నువ్వు, మా ఇంటి పేరుడు నువ్వు, మా కులం నీది, మా గోత్రం నీది, యూదా గోత్రం, మాకులా బ్రతకకుండా అలా బ్రతుకుతున్నావేంటి అని కోప్పడిపోయారు ఆయన మీద. చాలా కోప్పడిపోయారు. అప్పుడు ఆయన అంటాడు కదా, ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు కదా, అలాగే పాపుల కొరకే నేను వచ్చాను కానీ పవిత్రుల కొరకు రాలేదు, నీతిమంతుల కొరకు నేను రాలేదన్నాడు ఆయన. అప్పుడే అర్థమైపోయింది ఆయన ప్రేమ ఏంటో. అంటే ఏ వ్యక్తి అయినా ఏ వ్యక్తి అయినా అప్పుడు మనమే ఈ మనిషి చెడిపోయిందంటే మాట్లాడతామండి ఆ కాలంలో సమరయ ప్రాంతంలో ఉన్న ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు సమరయ స్త్రీ, పేరు తెలీదు అలా పిలిచేవారు. ఆమెట పాడైపోయింది. మరి పరిస్థితులు ఏంటో, ఎవరైనా వెనక ముందు ఉన్నారో లేరో, మొత్తానికి ఆ ప్రాంతంలో ఉన్న పుణ్యపురుషులు అందరు కలిపి ఈమెని పాడు చేసేశారు. ఈమె బ్రతుకు ఏంటంటే ఇక బ్రతకడానికి దారి లేక వృత్తిలో కొనసాగిపోతూ ఉంది. మరలా ప్రాంతంలో ఈ పాడు చేసిన వాళ్ళు కూడా అన్నట ఎదురొస్తే పక్కకు తప్పుకుంటారట, ముఖం కూడా చూడరట, చాలా అసహించుకుంటారట. అంతేకాకుండా చాలామంది ఆ ప్రాంతంలోనే ఆమెని ఈమె ఎప్పుడో గతి లేని పరిస్థితుల్లో ఆ పనిచేసి చెడ్డ పని బ్రతుకు నీడుస్తుంటే ఆమె ఎక్కడ కనపడినా సరే అదే చూపులతో చూస్తుంటారు వాళ్ళు. అవే చూపులతో గుచ్చి గుచ్చి ఒక మనిషి తేడాగా ఉందనుకోండి ఆ చూపులందరూ కూడా తేడాగా ఉంటాయి. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఈవిడ ఎప్పుడో తప్పు చేసి ఉంటుంది కానీ ఈవిని చూసి రోజూ తప్పు చేస్తుంటారు, ఈవిని చూసి రోజూ తప్పు చేస్తుంటారు, పైగా అసహించుకుంటూ ఉంటారు. అలాంటి స్త్రీ దగ్గరకు వచ్చాడు ఆయన. ఆమె ఎప్పుడు వస్తుందో ఎక్కడికి వస్తుందో అక్కడికి వచ్చి కూర్చున్నాడు ఆయన. శిష్యుడు కంగారైపోయారు. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నాడు ఏంటినా, నీకేదైనా కావాలంటే మమ్మల్ని అడగొచ్చు కదా అంటున్నారు. తినడానికి ఆహారం తెచ్చాం భోజనం చేయండి వచ్చి అంటున్నారు. నాకు ఆకలి లేదు ఇప్పుడు, ఎందుకంటే స్త్రీని రక్షించే పని ఉంది. ఇప్పుడు చూసారా ప్రేమది ఎంత గొప్ప ప్రేమ అండి. ఈ ప్రాంతంలో ఎవరైనా అలా దూషింపబడేవారు, ద్వేషింపబడేవారు, అసహింపబడుతున్నవారు, తృణీకరింపబడుతున్నవారు ఎవరైనా ఉంటే వారే ఆయనకు కావాలి, వారే ఆయనకు కావాలి. వారిని కోరుకున్న దేవుడు ఆయన. గొప్ప గొప్ప వారికి కాదండి ఆయన వచ్చింది లోకానికి, వారి కొరకు కాదు, చేతరింపబడుతున్న వారి కొరకు, తృణీకరింపబడుతున్న వారి కొరకు, అసహ్యంపాలవుతున్న వారి కొరకు ఆయన వచ్చారు. ఆయన ఆదుకుంటున్నారు, అట్టి వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెడుతున్నారు.
ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేశాడు ఆయన. నీకు విషయం చెప్పమంటారా, ఆయన మాటని మారిందో లేదో ఆ ప్రాంతానికి ఈమే పరిశుద్ధురాలు ఇప్పుడు. ఎంత గొప్ప తల్లి, ఎంత మారాలన్న మనసు మనిషికి ఉండాలి. కానీ ఎంత ఘోరపు పాపపు స్థితి నుంచి అయినా నిన్ను లేవనెత్తి నీ ప్రాంతం అంతటిలో నీకంటే పరిశుద్ధతలో గొప్పవాడు లేకుండా చేస్తాడు ఆయన. అంత గొప్ప శక్తిమంతుడు, పాపుల కొరకే లోకానికి వచ్చినవాడు. పాపుల కొరకు ఏంటి ఆయన గొప్పతనం? ఎందుకు ఇంతమంది ఆయనకు ఆకర్షింపబడుతున్నారు? ఎందుకు? అది ఎందుకో తెలియక ఒకరోజు పెద్దలందరూ కలిసి కొంతమంది సైనికుల్ని పోలీసుల్ని పిలిచి మీరేం చేస్తారంటే అతను పట్టుకురండి చెబుతాం, ఇలాగే వదిలేస్తే చాలామంది మారిపోయేలాగా ఉన్నారు అని చెప్పారు. ఆ పోలీసు వాళ్ళు వెళ్ళేసరికి యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నారట. ఆ మాటలు వింటున్న పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారో మర్చిపోయారు. మర్చిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఏమ్రా ఆయన తీసుకురామని పంపించాం కదా అంటున్నారు అధికారులు. అంటేనండి మీరు పంపించారండి బాగానే ఉంది, ఆయన మాట్లాడుతున్నాడు కదా కాసేపు ఉన్నాక తీసుకొద్దాం అనుకున్నా ఉండాలి, నిలబడిపోయి ఉన్నాం ఎందుకు వచ్చి మర్చిపోయి వచ్చేసామండి అన్నారు వాళ్ళు. చూసారా, కులదీప్ అనే ఒక జర్నలిస్ట్ ఒకప్పుడు ఈ మదర్ థెరిస్సా చేసే కార్యకలాపాలన్నీ మతానికి సంబంధించినవి, ఎలాగైనా సరే మీ గుట్టు రట్టు చేయాలి, ఎందుకంటే భారతదేశానికి వచ్చింది దేశం కానీ దేశం నుంచి, ఈమె ఏవో సేవా కార్యక్రమాలు చేస్తున్నానన్న ముసుగులో చాలామందిని క్రైస్తవులుగా చేసేస్తుంది, ఈమెను ఇంటర్వ్యూ చేసి ప్రజలందరికీ చూపించి ఈమె గుట్టు రట్టు చేయాలనుకుని ఆమె దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళాడట. అప్పుడేమి లోపల ఉందట, అక్కడ ఒక సిస్టర్ ఉంది, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను మేడం గారిని, అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు నాకు అనగానే అలాగండి నేను పిలుస్తాను కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టారు. అప్పటికే మదర్ థెరిస్సా గారు తమ చేతులతో గ్లౌజులు కూడా లేకుండా కుష్ఠరోగి యొక్క గాయాలని క్లీన్ చేస్తుందట, డెటాల్తో కుష్ఠరోగి గాయాలను కడుగుతుందట. అప్పటికి మన భారతదేశంలో కుష్ఠరోగం వచ్చిందనుకోండి ఇంకా నుదులేయటమే, వాడిని రానిచ్చేవారు కాదు తరిమి తరిమి కొట్టేసేవారు. అలాంటి వాళ్ళందరినీ పోగు చేసుకుని ఆమె ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ వారికి సేవలు చేస్తూ ఆ కుష్ఠ వ్యాధిని చేతులతో కడుగుతుందండి డెటాల్ వేసి. ఇప్పుడు అసలే జర్నలిస్ట్ ఎందుకు వచ్చాడు, ఎలాగైనా సరే పట్టుకోవాలని వచ్చాడు కదా, ఈ వచ్చినోడు ఎలా ఉంటాడు చెప్పండి, ఎవరు లేరు కదా ఈ గ్యాప్లో చాటుగా ఏం చేస్తా ఆమె ఏం చేస్తుందో చూచి పట్టుకుందాం అనుకున్నాడు. ఆ తలుపు దగ్గరికి వెళ్ళి కాస్త గెంటి చూస్తున్నాడు ఏం చేస్తుందో, చూస్తే సీక్రెట్గా ఏమైనా దొరుకుతుందేమేమే, ఏమైనా డబ్బులు లెక్కట్టుకుంటూ ఉంటుందేమో, లేకపోతే ఎవరికైనా ఇదిగో మతాన్ని మార్చుకోవడం ఏమైనా చెబుతుందేమో అనుకుని చూస్తే కుష్ఠరోగి గాయాలను కడుగుతుందట. చూసి చాలా లోపల దుఃఖానికి లోనైపోయి భారతీయుడిగా నేను చేయలేని పని, ఎక్కడో దేశం కానీ దేశం నుంచి వచ్చి అని చేస్తుందని ఆ కుర్చీలో సోఫాలో కోల్బడిపోయాడట. దీర్ఘమైన ఆలోచనలోకి వెళ్ళిపోయాడు, మర్చిపోయాడు ఎందుకు వచ్చాడు. మదర్ థెరిస్సా గారు వచ్చి చేతులు కచ్చిపుతో తుడుచుకుంటూ కులదీప్ స్టార్ట్ చేద్దామా అందామే, ఏం స్టార్ట్ చేయాలి ఇంటర్వ్యూ. అప్పుడు ఒకే ఒక ప్రశ్న అడిగాడు, అమ్మ ఇంటర్వ్యూకి సంబంధించి కాదు కానీ ఎలా చేయగలుగుతున్నారు మీరు అని అడిగాడు. మీ వారు కాదే, మీ ఇంటి వారు కాదే, మీ రక్త సంబంధులు కాదే, మీ దేశం కాదు కదా, ఇక్కడికి వచ్చి ఎలా చేయగలుగుతున్నారంటే ఆమె చెప్పిన మాటే నా యేసుక్రీస్తు నేర్పించాడు ఇదని చెప్పింది. పాపుల కొరకు ఆయన వచ్చాడు, రోగులను బాగు చేశాడు, కుష్ఠరోగులు తన హస్తాలతో తాకాడు, ఆయన చనిపోయిన వారిని లేవనెత్తాడు, గుడ్డివారికి కన్నులు ఇచ్చాడు, కుంటివారిని నడిపించాడు. దీనుల పట్ల ఆయన
గొప్ప ఉన్నతమైన శక్తిగా ప్రభావితుడయ్యాడు. అది నాకు నేర్పాడు ఆయన, ఆయన నమ్ముకున్నాను నేను, అందుకే పని చేస్తున్నాను. నేనేం గొప్ప కులదీప్, ఆయన గొప్పవాడంటే అందట. వెంటనే ఆ వ్యక్తి హృదయంలో పొడవబడ్డవాడు అయిపోయాడు. చూసారు, మార్పు మనిషికి ఎలా వస్తుందండి. ఇక జర్నలిస్ట్ ఏం రాశాడో తెలుసండి, మన దేశం కాకపోయినా మన దేశస్థులకు మనవారెవరూ చేయలేని సేవలు చేస్తున్న మదర్ అని రాశాడు. విశ్వమాత అయిపోయింది ఆమె. ఆమెకి ఎవరండి మార్గదర్శి? యేసుక్రీస్తు. ఎందుకంటే పాపులు ఎత్తుకు వెళ్ళిపోతున్నాడండి ఆయన. పాపులను బాగు చేయడానికి, వారిని స్వస్థపరచడానికి, లేదా వారి పాపాలను తీసివేసి వారిని పవిత్రులుగా చేయడానికి ఆయన వస్తున్నాడు. నేటికి 2000 సంవత్సరాల క్రితమైన వచ్చాడు. ఇంకా పాపులు మిగిలిపోతున్నారు ప్రపంచంలో. ఎందుకు తెలుసా? ఆయన తెలియక, ఆయన నమ్మక, ఆయన అద్దకు రాక. ఏమనుకుంటున్నారు తెలుసా? ఇది మతం అనుకుంటున్నారు, మన వాడు కాదనుకుంటున్నారు, అమెరికా దేవుడు అనుకుంటున్నారు. ఆయన అమెరికా దేవుడు కాదు, భారతదేశం దేవుడే. ఆయన భారతదేశం దేవుడే. ఆయన భారతదేశానికి మొట్టమొదటిగా సువార్త ఆయన ఆయన శిష్యుడైన తోమగారు తీసుకొచ్చాడు. అప్పటికి అమెరికా లేదు, అప్పటికి బ్రిటన్ లేదు. చాలామంది ఏమంటున్నారంటే, మొన్న ఈ మధ్య ఒక ఆయన ప్రసంగం చేస్తా, వారి దేవుడి గురించి ఆయన చెప్పుకుంటా పెద్ద పెద్ద గొట్టాలు పెట్టేసి ఏం చెప్పాడంటే, ఏంటి క్రైస్తవ్యం గొప్పతనం, చాలామంది మన వాళ్ళు మారిపోతున్నారు, ఏం గొప్పతనం ఏమీ లేదు, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది అంటున్నాడు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత భారతదేశానికి రాలేదు యేసుక్రీస్తు. బ్రిటిష్ వాడు ఈ దేశంలోనికి రాకముందే, ఇంకో మాట చెప్పిన, బ్రిటిష్ వాడు లేకముందే బ్రిటన్ అనేది ఇంకా కనుగొనక బడకమునిపే ఈ భారతదేశానికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే యేసుక్రీస్తు వారు సువార్త రూపంలో వచ్చేశారు. తన శిష్యుడైన తోమగారు తీసుకొచ్చారు. ఇప్పటికైనా సమాధి భారతదేశంలోనే ఉంది, ఇక్కడే చంపేశారు ఆయన్ని. చూసారు, ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభువు. ఇప్పుడు మనమెవరు? ఇక్కడ ప్రజలమే కదా. ఆయన ఎందుకు నమ్ముకోగలుగుతున్నాం? ఆయనలో ఉన్న విశిష్టత లాంటిది. పరిశుద్ధ మార్గంలోనికి రావాలంటే నువ్వు పరిశుద్ధ పరచబడిన వ్యక్తివై ఉండాలి. నిన్ను పరిశుద్ధపరిచేవాడు ప్రభు ఒక్కడే. అందుకే నీ లోకానికి వచ్చాడు. అందుకే నీ పుట్టుక విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఎప్పటికీ క్రైస్తవ సమాజంలో కొట్టుకు చచ్చిపోతున్నారులేండి ఈ మాట గురించి. అయినా సరే దాని గురించి చెప్పాలి నేను. ఇప్పుడు రండి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము యోసేపుతో దేవదూత మాట్లాడుతున్న సందర్భంలో 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యని మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అన్నాడు. చూసారు, అంటే ఏ పురుష ప్రమేయము లేకుండా కన్యకగా ఉన్న ఒక పవిత్రురాలు ప్రభువును గర్భాన ధరించింది. శాస్త్ర ప్రపంచానికి కూడా అర్థం కాని విషయం ఇది. కన్యక ఎలా గర్భాన్ని ధరించగలదు అంటే, పరలోకంలో ఉన్న దేవుడే తాను సృష్టించిన
ఈ సృష్టమైన ఈ వ్యక్తిలోనికి రాగలగడు, ఇంకెవరు రాలేరు. ఈ సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్తే ఈ సృష్టిలోనికి రాగలడు. ఇక మిగతా వారు ఎవరు ప్రవేశించలేరు. అలాగా మనం రావాలంటే మనకు సహాయం కావాలి. ఆయన రావాలంటే ఏం సహాయం కావాలి? అక్కర్లేదు, అక్కర్లేదు. అప్పుడప్పుడు చూడండి, కొన్ని కొన్ని ఫ్యాక్టరీలు ఉంటుంటాయి, కొన్ని కొన్ని ఆఫీసులు ఉంటుంటాయి. మన ఉద్యోగస్తులు అనుకోండి, మనకు మెడలో కార్డు ఉంటుంది, మనకు తంబేస్తాం, తంబేస్తే డోర్ ఓపెన్ అవుతుంది, లోపలికి వెళ్తుంటాం. మేనేజర్ వస్తుంటాడు అప్పుడప్పుడు, మేనేజర్ వస్తే తలుపులు అవే తెరుచుకుంటాయి. ఆయన స్టైల్ ఏంటో మరి, తంబలతోనూ కార్డులతోనూ పని ఉండదు ఆయనకి. ఎందుకు? ఆ ఫ్యాక్టరీ అతంది కనుక. అంతేనా? మనమైతే గర్భం నుంచి రావాలంటే పురుష సహాయం కావాలి. కానీ ఆయనైతే సృష్టించింది ఆయనే కనుక, ఆ మరియమ్మ గారిని సృష్టించింది ఆయనే కనుక, ఆయన రాగలడు గర్భంలోనికి వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడు అని పిలువబడుతున్నాడు. లూకా సువార్త మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము దూత మరియమ్మ గారితో మాట్లాడుతున్న విషయాలు చదువుకుంటున్నాం. 26వ వచనం నుంచి, 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలీలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడు అని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసును పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదే ఉండునని ఆమెతో చెప్పిన. అందుకు మరియమ్మ గారు అంటున్నారు, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని. అంటే పురుషుని ఎరగకపోతే ఇది జరగదు కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఇది ఎలా జరుగును అని ఎవరు అడుగుతున్నారు? ఈ మాట ఎవరు చెబుతున్నారు? చాలామంది ఏం చేశారంటే, యేసుక్రీస్తు అంటే గిట్టనోళ్ళు, పడనోళ్ళు, ఎలాగైనా సరే ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఆ మార్గంలో నుంచి బయటికి లాగేద్దాం అనుకున్నోళ్ళు. భలే భలే రాస్తుంటారండి, అప్పుడప్పుడు పుస్తకాలు రాస్తుంటారు పాపం చాలా కష్టపడి. మొన్న మధ్య పేపర్లో ఒక న్యూస్ ఒకటి పడింది, ఏంటంటే ఈయన గలిలయ సముద్రంలో నడిచాడు కదండి. ఎవరు? యేసుక్రీస్తువారు. సముద్రం పొంగుతున్నా నడిచాడు ఈయన కదండి. అప్పుడు ఒక శాస్త్రవేత్త ఏం రాశాడు అంటే, నచ్చదట యేసుక్రీస్తు అంటే అతనికి, అదేం లేదు లేవయా, అది శీతాకాలం, ఆ సముద్రం మీద ఐసు గడ్డలు కట్టేసినాయి అన్నాడు. ఏం కట్టేసినాయట? అంటే దేని మీద నడిచేసాడు? ఎటు రాత్రి అంతా దాని మీద నడిచాడా? ఈయన నడిపించవలసింది, అసలు తప్పు చేశారు ప్రజలు. బాగుంది, నమ్ముదాం, ఐసు గడ్డల మీదే వాడు నడిచిందా? మరి దోని మీద వస్తారు కదండి శిష్యులు. అప్పుడే ఐసు గడ్డల్లోనే పేదరు ములిగిపోయాడు. మరి అదంత అనవసరం, ఐసు గడ్డల మీద నడిచాడు అంతే. చూసారు ఎలా ఉందో, తాడు బొంగరు ఉండదు, ఏం రాస్తారో తెలియదు. ఇలాంటి ఇంకొకటి ఏం రాశాడో తెలుసా? మరియమ్మ గారి గురించి. మరియమ్మ గారు ప్రధానమైపోయింది కదా, అంటే యోసేపు గారికి ఇద్దరికి పుట్టాడు అన్నాడు ఒకడు. కానీ యోసేపు గారు కూడా విడిచిపెట్టాలనుకున్నాడు, అది విషయం. ఎందుకని? వారిద్దరూ కలవలేదు. ఏమో ఎందుకు వచ్చిందో ఇది, విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. విడిచిపెట్టేద్దాం అనుకుంటాడా? ఇప్పుడు నీ ఇప్పుడు చెప్పదా? ఇంకొకటి ఏం రాశాడంటే,
మేధావులండి. మరియమ్మ గారికి ఈ సంబంధం కుదరకముందు ప్రేమ వ్యవహారం ఉందని రాసేయడు. ఏముందట, వీడికి ఉంటుంది ఆవిడకు ఉందని రాసేయడు అన్నమాట. ఎవరు ఆ ప్రియుడంటే, ఎవరంటే మరి ఏదో రాయాలి కదండి. రోమా ప్రభుత్వంలో ఓ సిపాయి అన్నాడు అంతే. అది పేరేంటి తెలీదు, రోమా ప్రభుత్వంలో ఓ సిపాయి అంతే. మరి దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, ఇది పుట్టింది అలా కాదని చెప్పాలన్నమాట ఏదో విధంగా. పాపం చాలామందికండి ఎలా పుట్టాడో, అసలు ఈయన భూమి మీదకి రావడానికి కన్యక గర్భవాసాన్ని వచ్చాడన్న సంగతి చాలామంది తెలియక నమ్మట్లేదు. తెలిసిన వాళ్ళని ఏదో విధంగా మాయ చేయాలని చెప్పి చాలామంది ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాళ్ళు ప్రయత్నించేటప్పుడు మనకు కూడా అవకాశాలు కలుగుతుంటాయి చెప్పుకోవడానికి. సరే, ఇప్పుడు అలాగే అనుకుందాం. వచ్చింది ఎవరు? దేవదూత. ఎవరితో మాట్లాడుతున్నారు? మరియమ్మ గారితో. ఏమని? దయాప్రాప్తురాలా, నీకు శుభము. రాజ్యాలనేలే దేవుడు నీ గర్భవాసాన్ని రాబోతున్నాడు అని చెప్తుంటే ఆవేమంటుంది? దైవప్రసాదం, అంతే చాలు, నా కోరిక నెరవేరింది అంటుందా? నేను పురుషుని ఎరగని దానినే నాకెలా సంభవించును? ఎవరితో మాట్లాడుతుంది? ఆయనకి అన్నీ తెలుసా తెలీదా? దేవదూతలకు అన్నీ తెలుస్తాయా? మనుషుల గురించి తెలివా? తెలుస్తాయి. పురుషుని ఎరిగే పురుషుని ఎరగందాన్ని అన్నదనుకోండి ఈమె, అప్పుడు ఆయన ఏమంటాడు? గాబ్రియల్ గారు, నాకు తెలుసులేవమ్మా సంగతి అంటాడు ఆయన. అంటా ఆ ఛాన్స్ లేదు. పురుషుని ఎరుగని దానినే నాకు ఎలాగూ సంభవించును అన్నప్పుడు ఆయన ఏమంటున్నారంటే, అవును నిజమే నువ్వు అన్నది, కానీ ఇది ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, ఆత్మ నీ మీదకి వచ్చును, దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును, అప్పుడు నువ్వు గర్భవతి అవుతావు, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబో శిశువు ఎవరట? పరిశుద్ధుడట. ఎందువల్ల పరిశుద్ధుడు? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. అంటే చాలామంది ఏంటంటే, జన్మ పాపం ఉన్నదా లేదా అని చాలామంది కొట్టుకు చచ్చిపోతున్నారు, నేనెందుకు మరలా వాళ్ళ మధ్యలోకి వెళ్తాం, వాళ్ళని పండవండి. జన్మ పాపం ఉందా లేదా అది కాదు, కానీ ఖచ్చితంగా పుట్టిన ప్రతి బిడ్డలోనూ చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల లక్షణాలకు సంబంధించిన స్వభావం వచ్చేస్తుంది. ఎందుకంటే చూడండి, గమనించండి మీరు ఖచ్చితంగా ఇది కూడా ఒక విధంగా పాప స్వభావమే. అయితే అతడు పాపాన్ని గుర్తించలేడు ఆ చిన్న బిడ్డ. నెక్స్ట్, పాపం ఎలా పోతుందో కూడా తెలియదు, కాబట్టే మరణించిన దేవుని సన్నిధికి వెళ్తాడు. మంచి చెడల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు ఆయన. తింటే ఏమవుతుంది? తెలుస్తుంది. తెలియడం తప్పు కాదు, తప్పు కూడా చేస్తున్నావు నువ్వు. నువ్వు తప్పు చేసేసావు, తప్పు చేసి నువ్వు తప్పు చేసావన్న సంగతి తెలుసుకున్నావు కనుక. కానీ చిన్నపిల్లలకు తెలియదు. పుట్టుకతోనే చాలామంది అప్పుడప్పుడు చూస్తాం. రాత్రి కూడా మేము వెళ్ళిన దుమ్మెన్ అనే ప్రాంతంలో సువార్త కొరకు పిలిచారు, అక్కడికి వెళ్ళాం. అక్కడ చాలా ఒక మనల్ని ఎంతో ప్రేమించే ఒక కుటుంబం ఉందండి, ఆశ్చర్యపోయాం మేము. అక్కడ ఒక చిన్న బిడ్డ ఎవరైతే ఆహ్వానించారో ఆ తమ్ముడికి ఒక చెల్లి ఉంది. ఆ చెల్లికి మొదట మేనరకం చేశారట. ఒక అమ్మాయి పుట్టింది, అంగవైకల్యంతో పుట్టింది. అప్పుడు ఏం చేశారంటే హాస్పిటల్కి తిప్పడం మొదలుపెట్టారు. వైద్యులు నయమవుతుంది అనేవారు. ఒక డబుల్ స్టోరీ బిల్డింగ్ ఉన్న వాళ్ళకి చాలా గొప్ప ఇల్లు అమ్మేశారు ఆ బిడ్డకి వైద్యం చేయించడానికి. చాలా ఆస్తులు అమ్మేసుకున్నారు. చివరికి రోడ్డు మీద పడిపోయారు, బిడ్డ చచ్చిపోయింది. రేకుల షెడ్లు అద్దెకుంటున్నారు ఇప్పుడు. ఆ తమ్ముడికి ఒక కొడుకు కన్ను పనిచేయదు,
కాసుకున్నాం, అతను డ్రైవింగ్ చేస్తుంటాడు, ఆ కుటుంబానికి అతడే ఆధారం. ఎంత ఆత్మీయులు అంటే నిజంగా నేను ఎప్పుడు చూడలేదు. ఎలా పరిచయం అని అంటారేమో, ఏం లేదండి, ఇదిగో ఈ కెమెరాతో తీసి యూట్యూబ్లో పెడుతున్న మెసేజ్లు వాళ్ళు చూస్తున్నారట. అవి వాళ్ళ ఇంట్లో అందరికీ నేను తెలుసు, నాకెవరో తెలియదండు. చాలా ఆనందపడిపోయారండి. కొంతమంది సోదరిమ్మలు కూడా వచ్చారు, సోదరులు వచ్చారు, ఆశ్చర్యపోయారు, ఏంటి ఇక్కడ కూడా ఉన్నారా మనకండి. దేవుడు బంధం అది, వాళ్ళు కలిపారంతే ఆయన. కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా తర్వాత ఒక బిడ్డ పుట్టింది, ఆడబిడ్డ బాగానే ఉంది, మళ్ళీ మగబిడ్డ పుట్టాడు. 6 సంవత్సరాలు ఉండే బిడ్డకి నేను ఎత్తుకున్నాను, కాళ్ళు కదపలేడు, చేతులు కదపలేడు, మెడ తిప్పలేడు, కళ్ళు ఉన్నా కానీ ఏమి చూడ్డం, స్థిమితం లేని స్థితిలో ఉన్నాడు. ఇక్కడ నన్ను అలా అంటిపెట్టుకుని ఉండిపోయి చాలాసేపు చాలా బాధేసింది ప్రేమైన వల్లరా. అయినా ఎందుకంటే దేవుని చిత్తం పరలోకానికి వెళ్ళిపోతారని, వాళ్ళు ఆ బిడ్డకి సేవ చేసుకోవడాన్ని బట్టి దేవుని నమ్ముకుని ఉన్నారు కనుక. అచ్చివారు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు బ్రతికిన తర్వాత చనిపోతే అక్కడికి వెళ్తారు. అలాంటి బిడ్డ ఎందుకు తెలీదు, వారికి రక్షణ అవసరం లేదు, పాపము తెలీదు, అంతేనా. అలాగే చిన్నపిల్లలు తెలియదు కనుక, తెలియదు కనుక అంతేగాని పాపులా కాదా అది కాదు, ఆ విషయం అది కాదు, తెలియదు కనుక, గ్రహించలేదు కనుక. ఆ బిడ్డ ఏమీ చేయలేడు, గ్రహించలేడు. కొంతమంది మతి స్థిమితం లేకుండా తిరుగుతుంటారు, వాళ్ళు చేస్తారు చాలా పొరపాట్లు చేస్తారు, తెలియదు ఏమీ. అట్టివారు కూడా పరలోకానికి వెళ్తారు, చిన్నపిల్లలు తెలియదేమీ పరలోకానికి వెళ్తారు. ఇక పాపం ఉందా లేదా, స్కానింగ్ మెషిన్ ఇవన్నీ అవసరం లేదు మనకి. మనకి తెలుసు పాపం చేశాం, మనం అపవిత్రులమయ్యాం. ఇప్పుడు మనకి శుద్ధీకరణ అవసరం, ప్రక్షాళన అవసరం, అట్టివారికి అవసరం లేదు. అయితే ఒక విషయం చెప్పమంటారా, పాపం అంటే తెలిసి శోధింపబడుతూ శరీరానికి ఉన్న ఆ బలహీనతలు ఎరిగి కూడా పాపం చేయకుండా యేసుక్రీస్తు లోకంలో బ్రతుకుతూ పరిశుద్ధుడయ్యారు. అలా పరిశుద్ధుడుగా బ్రతకడానికి కారణం ఆయన పుట్టుక కూడా ఒక భాగమే. ఎందుకంటే పరిశుద్ధాత్ముని, ఆ పరిశుద్ధాత్ముడు ద్వారా అంటే పరిశుద్ధాత్మని మీదకి వచ్చును. ఆత్మ పరిశుద్ధాత్మని మీదకి వస్తే అని తెలుస్తుందా? మళ్ళీ ఇదో సమస్య అండి బాబు మనతోటి. ఏమంటారు, యేసుక్రీస్తు వారి తండ్రి పరిశుద్ధాత్ముడండి, బైబిల్లోనే ఉంది అంటున్నారు. ఈరోజు చెల్లి బాప్తిసం పొందింది, ఎవరమ్మా నించోమ్మ ఒకసారి. ఈ చెల్లి బాప్తిసం పొందింది ఈరోజు, చాలా ఏడ్ చేసింది, ముందు పాపాలు ఒప్పుకోవడం విషయంలో పశ్చాత్తాపంతో తండ్రిలోనికి వచ్చింది దేవుళ్ళోనికి. బాప్తిసం పొందిన తర్వాత పొందుకునేది ఏంటి మనం? పరిశుద్ధాత్మని, అంతే కదండి. అమ్మ నీ మీదకి ఎవరైనా వచ్చి పడ్డట్టు అనిపించిందా? ఎవరైనా వచ్చి పడిపోయినట్టు అనిపించిందా? నీ మీదకి వచ్చి పడిపోయినట్టు అనిపించిందా? ఏం తెలీదు. కానీ పరిశుద్ధాత్ముడు వస్తారా రారా, ఉంటారా ఉండరా? ఎందుకంటే బైబిల్లోనే ఉంది కదా, బాప్తిసం పొందితే అప్పుడు పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చునని కూర్చోమ్మ. కానీ ఇప్పటి నుంచి ఇంకేం తెలుస్తుందంటే పాపం అంటే ఏంటి, దాని గురించి అవగాహన, ఏది నీతి, ఏది తీర్పు, ఏది లోకం, అన్నీ తెలిసిపోతుంటాయి. అంతేకాదు ఇది చేయకూడదు అని హృదయంలో ఒక పోరాటం కూడా బయలుదేరుతుంటుంది. అంతేగాని మీదికి వచ్చునంటే ఏదో మీద పడిపోయిందనా? కాదు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ మరియమ్మ గారి మీదికి వచ్చును, బహుశా ఆమె కూడా గ్రహించలేదు. చూసారా, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, ఆమెనేనా మనల్ని కమ్ముకుని లేదా? ఇప్పుడు ఇదేదో పెద్ద గొప్ప పెనుమార్పులాగా ఏమి అనిపించదు ఇది, కానీ దేవుని చిత్తం నెరవేరుతుంది.
కన్యక కనగలింది. పరిశుద్ధుడు ఆయన. ఎవరైనా పరిశుద్ధుడు. ఎందుకు పరిశుద్ధుడు? ఎందుకు? మన కొరకే పరిశుద్ధుడు. అపవిత్రులు అయిన మనల్ని పరిశుద్ధపరచడానికి. ఎందుకు? అపవిత్రులు పోకూడని మార్గం అంటున్నాడు కదా, ఆ మార్గంలోనికి మనల్ని చేర్చడానికి. మన అపవిత్రత, మన పాపం నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధపరచి మనకి మార్గాన్ని సరళం చేశాడు ఆయన. అందుకే అంటున్నాడు ఆయన, నేనే మార్గం. ఆయనే మార్గం. ఎంతమంది రాగలరా మార్గంలోనికి? ఆలోచించండి. అమ్మ మీలో భోజనం చేతులు ఎత్తండి ఒకసారి. భోజనం చేయలేని వాళ్ళు ఎవరు చేయలేదండి ఇంకా. ఏమండి? చాలామంది ఉన్నారండి. ఇక ముగించేస్తానండి ఇంకా. అదేనండి ఇంకా. ఇంకెందుకంటే మరలా బ్రేక్ ఇచ్చి మళ్ళీ రమ్మంటే కష్టం అవుతుంది కదా. ఒక్క 10 నిమిషాల్లో ముగించేస్తానమ్మా, దయచేసి క్షమించండి. మీరు చేశారేమో అనుకున్నాను నేను, నాకు తెలియకుండా పోయింది కొద్ది మాటలు. అంటే పరిశుద్ధమైన మార్గం పరలోకానికి తీసుకెళ్తుంటే ఆ మార్గంలోనికి అపవిత్రులు పోకూడదు. పోయినా నిలవలేరు, ఉండలేరు. అప్పుడప్పుడు చూడండి, చాలామంది వాక్యం వెంటకు వస్తుంటారు కానీ వారిలో ఉన్న ఏదో చిన్న బలహీనతను బట్టి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే దేవుడు ఏమనుకుంటారంటే తాకాలి వీరి హృదయాన్ని అనుకుంటాడు ఆయన. అప్పుడు తట్టుకోలేరు, కష్టంగా ఉంటారు. ఉన్నా అయ్యి బాబోయ్ ముగిస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు పాపం. ఎందుకు తెలుసా కష్టం? పరిశుద్ధత నీతో పోరాడుతుంది నీలోనికి రావడానికి. ఇదిగో ఈ సువార్త ద్వారా ప్రభు నీలోనికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. నువ్వు పరిశుద్ధపరచబడకపోతే ఈ మార్గంలోనికి రాలేవు, వెలుపలుండిపోతావు. వెలుపల పాత నిబంధన గ్రంథంలో పంచకాండాల్లో ప్రభు ఏం చెబుతారంటే, అపరాధం చేసిన వాడి కొరకు ఇవ్వాల్సిన బలి అపరాధ పరిహారార్థ బలి. ఏం బలమ్మా? అపరాధ పరిహారార్థ బలి. దానిని బట్టి అతని అపరాధం క్షమించబడుతుంది అని పాత నిబంధనలో ఒక విధానాన్ని నేర్పాడు ఆయన. కానీ ప్రజలు తెలివైన వాళ్ళు కదండి, తెలివైన వాళ్ళు ఏం చేస్తుంటారంటే, మనమే, మనం కూడా ఒకప్పుడు ఏం చేసి ఉండేవాళ్ళం, కొబ్బరిగా పట్టుకెళ్తాం చక్క తెచ్చేసుకుంటాం, అట్టపళ్ళు పట్టుకెళ్తాం, మళ్ళీ 2 3 పట్టుకెళ్తే 2 మనకే ఇచ్చేస్తాడు ఆయన. పాపం ఆయన ఏం చేసుకుంటాడు? మరలా తెచ్చేసుకోవడం అలవాటు మనకి. ఈ తెలివితేటలు మనలో ఉంటూ ఉంటాయి. ప్రజలు ఆ కాలంలో కూడా అలాంటి తెలివితేటలే, అపరాధ పరిహారార్థ బలి, గొర్రెపిల్లని ఇవ్వాలి. గొర్రెపిల్లని ఇస్తే ఏంటట, మాసం మీకే, మరలా బలి ఆయనకి మాసం. ఇక చూసుకోండి, ఎప్పుడు చికెన్ బిర్యానీ తినాలన్న తప్పు చేసి మేకను పట్టుకెళ్తామే, బలి అక్కడ ఇస్తాడు బిర్యానీ తింటాడు. దేవుడు ఆలోచించాడు, బాధపడితే ఏమి రావట్లేదు దేవుని సన్నిధికి. ఏంటండి గొర్రెపిల్లని అట్టుకెళ్తున్నారు, అదా మన పాపం చేశానులే అంటున్నాడు. ఓహో అయితే మీ ఇంట్లో ఈరోజు చికెన్ బిర్యానీ అన్నమాట, లేకపోతే మటన్ బిర్యానీ అన్నమాట అంటున్నారు. అంటే ఆ రోజులు ఎలా ఉందంటే, తప్పు చేసిన ఇంట్లో పండగలా ఉంటుందండి. ఇంకా దేవుడికి కూడా బాధ కలిగింది, ఊరి దుర్మార్గులరా, అసలు మిమ్మల్ని చంపాల్సింది బదులు ఆ మూగజీవిని చంపి మిమ్మల్ని కాపాడుతుంటే మీకు ఎలా అనిపించిందా చెప్పేశాడు. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన అపవిత్రత పోదు అన్నాడు ఆయన. మరి అలా ఇప్పుడు పాత నిబంధనలో పస్కా బలి అనేది జరిగించారు. చాలా బాగుంటుందండి అది, భయపడుతూ వణుకుతూ ఉండాలట, పైగా చేదుకూరలట. చేదుకూరలు అనుకుంటే తింటామండి మనం, తినమండి. మళ్ళీ క్రిస్మస్కి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నామండి చేదుకూరల భోజనం. అయితే అప్పుడు రావలే అన్నట్టుగా చూస్తున్నారు రావంక. చేదుకూరలతో తినాలట, ఎందుకంటే గుర్తుండిపోవాలి నువ్వు చేసింది తప్పు అని.
మొత్తానికి మరి చేదులో ఏం కలుపు తినేవారు తినేసేవారండి వాళ్ళు. పసుక అనేది చాలా పవిత్రమైందండి. ఒకనాడు ఒక రాజుగారు వచ్చారు, ఆయన పేరు యోషియా. ఆయన వచ్చి పసుకాన్ని మరలా ప్రారంభిస్తాడు. ప్రజల దగ్గర పాపం గొర్రె పిల్లలు ఉండవండి, చాలా బాధపడుతుంటారు. మాకు కూడా గొర్రె ఉంటే మేము కూడా ఇద్దాం కదా అని. అప్పుడు రాజుగారు ఏమంటాడంటే సైనికులతో, మన మందలో గొర్రెలు ఉన్నాయి కదా, ప్రజలకు ఇచ్చేయండి ఒకటి అన్నాడు. లేనోళ్ళు కూడా తమ పాపం నిమిత్తం గొర్రె పిల్లను బలిచ్చేవారు. వారి దగ్గర లేదు గొర్రె పిల్ల, అయినా సరే పాపం పోగొట్టుకోవడానికి రాజుగారే గొర్రె పిల్లని ఇచ్చాడు. ఎంత బాగుంది, రాజుగారే ఇలా చేస్తే దేవుడు ఊరుకుంటాడా? మనకి గొర్రె పిల్ల లేకపోతే గొర్రె పిల్ల ఉండడానికి ఆయన చూస్తున్నాడు. ఆయన ఇచ్చే గొర్రె పిల్ల ఖచ్చితంగా మన పాపాన్ని తీసేస్తుంది. ఆయన ఇచ్చే గొర్రె పిల్ల ఖచ్చితంగా మన పాపాన్ని తీసేస్తుంది అంతే. మరి ఏంటా గొర్రె పిల్ల? మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన మామూలుడు కాదు. నేను చెబుతున్నాను కాబట్టి ఆకలితో ఉన్నా సరే మీరు వింటున్నారు ఎంతో కొంత. ఆయన ప్రసంగం తీసుకున్నాడంటే తినొచ్చినా సరే వెళ్ళిపోతారు మీరు అందరూ. ఎందుకంటే ఆయన అలా అంటాడు. ఫస్ట్ డైలాగ్ చెప్పమంటారా లాస్ట్ డైలాగ్ చెప్పమంటారా? అయింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే. ఏంటో తెలుసా? సర్ప సంతానమా అంటాడు. ఇదండి ఆయన డైలాగ్. ఎవరైనా యోహాను గారండి బాబు. ఆయన చూస్తుంటేనే భయం వేస్తుంది. కళ్ళేమో చింత నిప్పులా ఉంటుంది, నిద్రపోవడం ఏంటో మరి. ఒంటి మీద సరిగా బట్టలు ఉండవు, ఒంటి చర్మాన్ని తోలు తట్టిగా కట్టుకుంటాడు. ఎవరైనా ప్రేమతో అప్పుడప్పుడు నాకు కూడా భోజనాలు పెడుతుంటారు కదండి, అప్పుడప్పుడు మీ ఇంట్లోనూ అలాగా బాబు దేవజనుడా, మా ఇంట్లో మీ కొరకు విందు చేయించాం, పంచభక్ష పరవాణాలతో భోజనం చేద్దురుగా రండంటే తిట్టేస్తాడు ఆయన. తింటానా నేను అంటాడు ఆయన. మరి ఏం తింటాం? మెడతలు అడవి తేనే. అదే మనిషి అండి, అడవి మనిషి. దేనికి ఆశపడక రోషంగా ప్రజలను హెచ్చరిస్తూ పరిచర్య చేస్తున్నాడు ఆయన. అలాంటి వ్యక్తి ఏమన్నారు తెలుసా? ఏమండి అలాంటి వ్యక్తి ఏం మాట్లాడి ఏం మాట్లాడతాడు? అబద్ధాలు మాట్లాడే పని లేదు. ఎందుకు? లంచాలు తీసుకోవడానికి. ఆయన లంచం ఎందుకు ఆయనకి? ఎవరైనా పట్టుమని పట్టుబట్టలు పెడితే పట్టుకుపోమంటాడు ఆయన. నేను కట్టనంటాడు, ఎందుకంటే తోలి తట్టే కట్టుకుంటాడు ఆయన. ఎవరైనా భోజనం పెడితే తినడు, ఏమిచ్చినా ఏమి తీసుకోడు. అలాంటి ఆయన ప్రజలందరిని పిలుచుంటున్నాడు. వెళ్ళిపోతుంది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారిని చూపించి చెబుతున్నాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి మాట. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే దేవుడు ప్రజల కొరకు అనుగ్రహించిన గొర్రె పిల్లదే. మీకు ఇచ్చాడమ్మా దేవుడు, మీకు ఇచ్చాడా గొర్రె పిల్ల? అయితే మీ పాపాలు పోతాయి. మీకు ఇవ్వలేదనుకోండి, మీరు తీసుకోలేదనుకోండి, మీ పాపాన్ని మోసుకెళ్ళేదేమీ లేదు, మోసుకెళ్ళేదేమీ లేదు. గొర్రె పిల్ల అవసరం. అది లోకంలోని మానవుల పాపాలను తన భుజాల మీద మోసుకుని వెళ్ళిపోతుంది. పాపం నుంచి మనుషులను పవిత్రులను చేయటానికి వధింపబడింది, వధింపబడింది గొర్రె పిల్ల. ప్రకటన గ్రంథంలో ఉందన్నమాట. ముందుగా మనం ఈ గొర్రె పిల్ల గురించి యోహాను గారు చెప్పిన మాటను మనం చూస్తే, యోహాను సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఆరో వచనము, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. చూసారా ఇదేంటట? దేవుని గొర్రె పిల్ల. 29 వచనం చూద్దాం. మరునాడు యోహాను యేసు తన యద్దకు రాగా చూచి ఇదిగో, చుట్టూ ఉన్న వాళ్ళని చూసి చెబుతున్నాడు, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరిని చూసి చెబుతున్నాడండి దేవుని గొర్రె పిల్లని? యేసుక్రీస్తు. ఎవరో తెలుసమ్మా మీకు? యేసుక్రీస్తు. లోకంలో
బ్రతకడానికి దేవుడి ద్వారా వచ్చి బ్రతుకుతున్న ప్రతి మనుషునికి దేవుడిచ్చిన గొర్రె పిల్ల, దేవుడిచ్చిన గొర్రె పిల్ల. మీరు మరి తెచ్చుకున్నారా గొర్రె పిల్లని? తెచ్చుకున్నారా? మనకేం తెలుసు అంటే చిన్న చిన్న మేక పిల్లని గొర్రె పిల్లని కొంటుంటారు చాలామంది. ఇప్పుడు అప్పుడే సంప్రదాయం, ఎందుకంటే మాంసం రాదని బాగా మేపి మేపి ప్రేమంతా దాని మీద చూపి 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 ఒకరోజు తొడబట్టుకుంటాడు. ఎందుకు పట్టుకుంటాడో ప్రేమతోడు అనుకుంటాం, కాదు ఎంత మాంసం వస్తుందో తెలియడానికి, అబ్బే ఇంకా లేదు అనుకుంటే మళ్ళా మేపుతుంటాడు. అప్పుడు పట్టుకుని గొర్రె కషాయం అమ్ముతుంది అంటారు కదా, దా అనగానే వచ్చేస్తుంది, అది వేసేస్తాడు మాంసం అయిపోద్ది. సరే మనం ఎందుకు మేపుతాం? దాన్ని చంపుకు తినటానికి. మీకు విషయం చెప్పమంటారు, మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు? నీ పాపభారాన్ని మోయడానికి. నీ పాపభారం మోసే ఈ లోకంలో ఇంకెవ్వరూ లేరు. నిన్ను కన్న తండ్రి ఆ భారం మోయలేడు, నిన్ను కన్న తల్లి నిన్ను మోయలేదు. ఒకవేళ నీవేమన్నా మతి స్థిమితం లేక గాయాల పాలైపోయి మంచం మీద ఉంటే నీకు సేవలు చేస్తుందేమో. నీ భార్య పాపభారాన్ని మోయలేదు, నీ కడుపును పుట్టిన బిడ్డలు మోయలేరు. నీ పాప భారమంతా మోయడానికి దేవుడు నీకు అనుగ్రహించిన గొర్రె పిల్లే యేసుక్రీస్తు. అంటే నా పాపాన్ని ఆయన మోయటం మతమండిది? ప్రయాసపడి భారమును మోసుకునిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నువ్వు పాప భారాన్ని మోస్తున్నావు, నీకు విశ్రాంతి ఇవ్వాలంటే ఆ భారం ఆయన ఎత్తుకోవాలి. మరి అదండి ఆయన గొప్పతనం. ఆయన ఎందుకు నచ్చట్లేదు ఈ ప్రజలకు నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఆయన గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల మీకుందా? నీ పాపం పోవడానికి ఆ గొర్రెపిల్ల ఇప్పుడు వధింపబడుతుంది. అందుకే యోహాను గారు పద్మాసు ద్వీపంలో దర్శనంలో చూస్తున్నాడు, వధింపబడిన గొర్రెపిల్ల కనబడుతుందట, నరకబడిన గొర్రెపిల్ల పరలోకంలో. దాన్ని చూస్తున్నాడు ఆయన. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, దేవుని చేతిలో గ్రంథం ఉంది, దాన్ని నిప్పడానికి ఎవరికి యోగ్యత లేదు. అది విప్పితేనే కానీ ఏ మనిషికి రక్షణ రాదు. అప్పుడు చూడండి ఎవరు విప్పుతున్నారో, 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నాడట యోహాను గారు, అయ్యో మనుషులందరూ నరకానికి పోవలసిందేనా, వీరికి ద్వారం తెరవబడదా, ఆ పరిశుద్ధమైన మార్గంలోనికి వీరు రాలేరా? అలా రావాలంటే ఈ గ్రంథం తెరవబడాలి. తెరిచేవారెవరు? తెరిచేవారెవరు? 7 ముద్రలతో దేవుని చేతుల్లో ఉందా గ్రంథం. ఎవరు లేరని ఏడుస్తున్నాడు ఆయన. పరలోకంలో ఎవరూ లేరట, భూమి మీద ఎవరూ లేరట, పాతాళంలో ఎవరూ లేరట. అప్పుడు చూస్తుండగానే ఒక ఆయన కనిపించాడు ఆయనకి. ఆయన ఎవరో చూడండి 5వ వచనం, ఏడవకము, ఆ పెద్దలలో ఒకడు అంటున్నాడు, దేవదూతల్లో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము, 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచినుట చొచ్చితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు అంటున్నాడు ఆయన. చూసారా, వధింపబడిన గొర్రెపిల్లట, ఆ గొర్రెపిల్ల ఇప్పిందటండి ఆ గ్రంథాన్ని. ఎందుకంటే గొర్రెపిల్ల ఎవరు? ఆయన యేసుక్రీస్తు. ఆ గ్రంథాన్ని విప్పింది ఆయనే, మనందరికీ మార్గాన్ని చూపింది ఆయనే, మన పాప భారాన్ని మోసింది ఆయనే. నాకు సందర్భం గుర్తొస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది, మీకు అనిపిస్తుందో అనిపించదో కానీ, మరి ఒక తండ్రి కొడుకుని యేసుక్రీశ్వర దగ్గర తీసుకొచ్చాడు. ముందు అసిస్టెంట్ డాక్టర్లు చూపించాడు, ఎవరు? శిష్యులు. వాళ్ళు ఏదో చేశారు, ఏమీ తగ్గలేదట.
ఇక ఆయనకే చూపించాలని చెప్పి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తే ఏంటంటే అగ్నిలో పడిపోతున్నాడండి, నీళ్ళల్లో పడిపోతున్నాడండి, నురుక్కక్కేసుకుంటున్నాడండి, అటు ఇటు కొట్టేసుకుంటున్నాడండి, చాంద్రరోగం అంటున్నారండి అందరూ అంటున్నాడు. సరే మరి నేను స్వస్థపరచగలని నమ్ముచున్నావా అన్నాడు ఆయన. నమ్ముచున్నాను ప్రభువా అన్నాడు, కానీ ధైర్యం సరిపోవట్లేదు. మళ్ళీ అంటాడు కదా, నమ్ముచున్నాను కానీ ప్రభువా నాకు అపనమ్మకం కలగకుండా నీవే, ఇది ఎలా ఉందో చెప్పమంటారా? నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను అనుకో, మీరు స్లోగా నడుస్తున్నారు అనుకోండి, స్పీడ్గా నడని అంటున్నాను అనుకోండి, కొంచెం నా చేయి పట్టుకోండి బాబు అన్నారు. మీరు చేయి పట్టుకుంది కాదు కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంత స్లోగా నడవడం ఎందుకు, నా చేయి పట్టుకోండి అన్నాను నేను. మీరు మళ్ళీ అంటున్నారు చేయి పట్టుకున్నాను కానీ బాబు ఎక్కడ వదిలేస్తాను, నువ్వే పట్టుకుంటున్నారు, ఇక మీరు చేసేదే ఉందంటున్నాను నేను. అలా ఉంది, అపనమ్మకం కలగకుండా నీవే సహాయం చేయమంటున్నాడు. ఏం దేవుడు అండి, నా అన్ని విధాలుగా నీకు సహకరిస్తాడు ఆయన. నమ్ముతున్నావా? నమ్మటం కూడా చేతకనోడు కూడా వదిలిపెట్టట్లేదండి నేను నమ్మటం. నీకు నమ్మటం కూడా చేత కదేమో, అయినా సరే విడిచిపెట్టాడు ఆయన. నమ్మటం రావట్లేదు ప్రభు, కొంచెం సహాయం చేయమంటే చేస్తాడు, మళ్ళీ ఆయన సహాయం చేస్తాడు. ఆయన ఆయనే మన పాప భారాన్ని మోసేవాడు. వధింపబడిన గొర్రె పిల్ల ప్రేమిన వరలరా, చూడండి చివరికి ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. 9వ వచనం, ఆ పెద్దలు నీవా గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీ వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆ భాషలు మాట్లాడు వారులను ప్రతి ప్రజలను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొన్నావా? కొన్నాడా? ఏమిచ్చి కొన్నాడు? రక్తమిచ్చి కొన్నాడు, రక్తమిచ్చి కొన్నాడు. ఏంటా రక్తం? పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అది. ఆ రక్తమిచ్చి కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి. ఎంత బాగుందండి అది, మనకి పరలోకం నుండి భాగ్యాన్ని ప్రసాదించాడు ఆయన. ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడట. ఎక్కడున్న మనల్ని ఆయన రక్తమిచ్చి కొన్నాడు, ఎక్కడున్న మనల్ని. ఎవరు పాపం చూడండి, పిల్లలు ఉద్యోగాల కోసం తెగ తాపత్రయపడిపోతూ రాత్రి పగలు చదివేస్తుంటారు. ఇది ఎలా ఉందంటేనండి, పాపంలో ఉన్నోని రక్తమిచ్చుకున్నాడు ఈయన. పరిశుద్ధునైనా కాదు, బాగా చదివినోడికి ఉద్యోగం వస్తుంది, కానీ నువ్వు ఫెయిల్ అయిపోయినా సరే నీకు ఉద్యోగం వచ్చింది. ఏమనాలి నిన్ను? అసలు నేను ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. ఆయన కరుణ అలా ఉందన్నమాట మన మీద. అలాగే ఉంది ప్రేమిన వల్ల, మనది ఏమీ లేదు, అంతా అయిందే. నమ్మకంగా ఉండండి, కృప కలిగిన దేవుడు ఆయన. అలాంటి వాడు ఈ ప్రపంచం మొత్తం మీద ఇంకెవరు లేరు. మనల్ని కాపాడడానికి పరలోకం నుంచి వచ్చినవాడు, గొర్రెపిల్లగా బలైపోయినవాడు, నీ పాపభారాన్ని అంతా మోసినవాడు, తన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నవాడు, పరిశుద్ధ మార్గంలో నిన్ను ప్రవేశపెట్టినవాడు, పరలోకానికి చేర్చినవాడు, నిన్ను రాజ్యంగాను యాజకులుగాను తండ్రికి అప్పగిస్తున్నవాడు. నీదేముందంటున్నాను నేను, ఈ లోకంలోనికి వచ్చావు, బ్రతకడం చేతగాక పాపివయ్యావు, మరణిస్తే నరకానికి వెళ్ళిపోతావు. ఆయన జీవితంలో ప్రవేశించి నీ పాపాన్నంతా తీసివేసి తాను శిక్షను భరించి తన రక్తాన్నిచ్చి నిన్ను పవిత్రపరిచి నిన్ను ప్రభు కొరకు కొని పరలోకానికి చేరుస్తున్నాడు. అంత ఆయన చేస్తున్నాడు, మనకు బాధ ఏముందండి? మనకు బాధ ఏముంది చెప్పండి? ఆయన నమ్మితే చాలు, ఆయన అంగీకరిస్తే చాలు, ఆయన అంగీకరిస్తే చాలు. కృపగల దేవుడు నమ్మకంగా ఉన్నవారిని విడిచిపెట్టడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి తానే. ఎంత మంచి మాట అండి, తానే రక్షించను, తానే రక్షిస్తాడట. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, కానీ నువ్వు అవ్వాల్సింది ఒకటి ఉంది, తన ప్రజ, తన బిడ్డ. ఈ రాత్రి ఒకవేళ ఇంకా ఆయన తెలియకపోతే కనుక
అర్థం చేసుకోండి. ఆయన వారైతే నీ ప్రతిభారాన్ని ఆయన మాస్తాట, నీ ప్రతి కష్టాన్ని ఆయన భరిస్తాట. ఆయన బిడ్డగా మారు, తన ప్రజలను ఆదుకునే దేవుడు ఆయన. నువ్వు పిలవక ముందే నీ చెంతకొచ్చి నిలబడతాడు ఆయన. విడివడు, ఎడబాయడు, అలాంటి దేవుణ్ణి నమ్ముకున్నారు. మీలో ఇంకెవరైనా నమ్మకపోతే ఏం నమ్మండి, ఆ దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. పరలోకంలో మనమంతా ఆయన సన్నిధిలో ఉండాలి. అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి.